వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ కేయం ఆయనది నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం నాకు తెలిసి కంబైన్డ్ రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఆయన ఎవరో కాదు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అన్నీ చేసిన నేపథ్యం కానీ అదృష్టం దురదృష్ట అతనికి తన కుమారుణ్ణి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ నిలబడుతుంది ఆ బై ఎలక్షన్ని కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని ఎలక్షన్ మొత్తం నడిపిస్తున్న రాజ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ ఎలా ఉంది బై ఎలక్షన్ జరగరాని ఎలక్షన్ జరుగుతోంది ఇప్పుడు అవునండి చాలా విషాద పరిస్థితుల్లో మేము కూడా ఉప ఎన్నిక సిద్ధం కావాల్సి వచ్చింది అనివార్యమైన పరిస్థితులు కాబట్టి చేయాల్సి వచ్చింది ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులు చనిపోయినప్పుడు ఆరు మాసాల్లోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి తప్పనిసరి కాబట్టి అది అనివార్యమైన కాబట్టి రాజ్యాంగంగా పద్ధతిలో ఆరు మాసాల లోపల ఎన్నికలు జరిపించాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు ప్రకటించింది దానికి ఇంకా మరి మేము కూడా సిద్ధం కావాల్సి వచ్చింది నిజంగా విషాదం నుంచి కోలుకునే పరిస్థితి లేదు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెస్తాడనుకున్న వ్యక్తి కుమారుడు ఒక మూడు సంవత్సరాల్లోనే ఒక అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రతిభ చూపించుకునే అవకాశాలు అప్పుడేం పెద్దగా లేవు కానీ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ అన్ని కీలక శాఖలు ఇచ్చారు దాదాపు ఆరు శాఖలు ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ నిర్వర్తిస్తూ అది గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చున్నారు ఎవరు వేలు చూపించే పరిస్థితి లేకుండా ఉండే ఇక్కడే ఈ రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని వాళ్ళని కన్విన్స్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉండే ఆయన దగ్గర ఆ విధంగా తన కార్యక్రమాలని నిర సక్రమంగా నిర్వహించే పరిస్థితి ఉండే అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా అండగా ఉండే ఆ పరిస్థితుల్లో ఈ విషాదం జరిగింది ఇదేం చిన్న విషయం కాదు ఎవరు ఊహించని ఆ రోజు అంతా ఎట్లా ఉన్నదంటే ఆ విషయం తెలిసిన వెంబడే పిడుగుపడ్డట్టే ఉన్నది పైన సో ఏదో మరి ఇంకా ఏం చేద్దాం ఇది అంతా మనం అంతా నిమిత్తం మాత్రమే కాబట్టి విధి వైపరీత్యం విధి విపరీతం ఉన్నట్లుగా మనం అందరం కూడా ఇంకా అందరం అంతే మనం అంతా స్మాల్ క్రీచర్స్ వీఆర్ నేచర్లో ఈ ప్రకృతిలో మనమంతా చేమ దోమ కంటే అన్యాయమైన ఏమన్న పరిస్థితి అంతా కూడా మన ప్రాణాలు కాకపోతే దాంతోనే కొందరు విర్రవీగుతాం కొందరిని ఇతరుల మీద దో మాట్లాడతాం చేట్టగా చేస్తాం వాళ్ళని చంపాలంటాం కొట్టాలంటాం రకరకాలుగా చేస్తాము అవన్నీ కూడా వేస్తే నిజంగా తనానికి మించినటువంటి ఆయుధం ఇంకోటి లేదు అది కానీ చాలామంది అట్లా ఏమి కాదు ఒక పెద్ద మనిషి చెప్పాడు ఏ వ్యక్తి అయినా సరే తన మంచి తను కోరుకోగలిగితే గుళ్ళోళ్ళు మంచి కాదు తన మంచి తను కోరుకోగలిగితే దేవుడితో సమానం అన్నారు అక్షరాల నిజం దొంగతనం చేస్తే పట్టుకుంటారని తెలుసు జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పు అయినా జ దొంగతనం చేస్తారు ఎవరన్నా కూని చేస్తే మనకు వృద్ధి ఇస్తారని కూడా తెలుసు అయినా కూని చేస్తారు ఇట్లా ఉంటుంది కదా పరిస్థితులు అందువల్ల ఏ వ్యక్తి అయినా తన మంచి తను తెలుసుకోగలిగితే దేవుడితో సమానం అని చెప్పాడు ఒక పెద్ద మనిషి అది అక్షరాల అనిపించింది నాకు అందువల్ల మనం అందరం కూడా పద్ధతిగా నడిస్తే మనకు మర్యాదలు ఉంటాయి లేని పక్షంలో ఏదైనా ఏ చిన్న అవకాశాన్ని అయినా ఏ పదవి వచ్చినా ఎమ్మెల్యే పదవి వచ్చినా మంత్రి పదవి వచ్చినా ముఖ్యమంత్రి పదవి వచ్చిన ప్రధానమంత్రి పదవి వచ్చిన దాన్ని సక్రమంగా నిర్వహించి దాని బాధ్యతలన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తే అది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కానీ అట్ల కాకుండా ఇతరులను సాధించడం కొరకు ఇతరులని రాసి రంపాన పెట్టడం కొరకు ఇతరుల ఆస్తి కాజేసే దాని కొరకు ప్రజల ఆస్తి కాజేసే దాని కొరకు ఇట్లా పదవులు ఉపయోగిస్తే ప్రజల్లో ఏముంటుంది వాళ్ళకి చాలామంది మనం చూసాం మనము నిజంగా అసలు చెప్పుకోవాలంటే ఎంతోమంది ఇప్పుడు ఉన్నారు నిజాయితీగా మాణిక్య సర్కార్ అని ఉండే ఆయన జ్యోతిబాస్ గారు ఉండరు ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నాడు రేపు ఇరవై నాలుగులో ఇప్పుడు వామపక్ష నాయకులు ఎక్కువ మంది అట్లా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు తర్వాత కొందరు కాంగ్రెస్లో కూడా ఉన్నారు కొందరు బీజేపీలో కూడా ఉన్నారు వాజ్పేయి గారు కూడా గొప్ప ప్రధానమంత్రి ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భంలో కూడా మనం మేనేజ్ చేద్దాం అంటే నథింగ్ డూయింగ్ అన్నని అని చెప్పాడు పర్వాలేదు ఎలక్షన్కి పోదాం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్దాం అయినా పర్వాలేదు మనం ఇట్లా ఇటువంటి అవినీతి కార్యక్రమాలు చేయకూడదని చెప్పినట్టు చెప్పినటువంటి మహావ్యక్తి వాజ్పేయి గారు కూడా అటువంటి పరిస్థితుల్లో మనం అన్ని పార్టీల్లో ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఎక్కువ మంది వ్యతిరేక మంచివాళ్ళకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల ఈ పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఏంటి మీరు చూసిన ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో చాలా మందిని పెద్ద పెద్ద చూసారు చూసాం చాలా ఎక్స్పీరియన్స్ కొందరు మీకు పర్సనల్గా మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాలు గుర్తుంటాయి ఇప్పుడు రాజకీయాలకి ఆ నలభై సంవత్సరాలు మీరు గతంలో చూసిన రాజకీయాలకి ఏమన్నా తేడా ఉందా అంటే అండి అంతకుముందు ఎన్టీ రామారావు గారి దాకా కూడా టైం వరకు కూడా ఎన్నికల్లో పెద్ద ఖర్చులు అయ్యేది కాదండి చాలా సింపుల్గా ఉండే ఎలక్షన్స్ అది నిజంగా చెప్పాలంటే ఆయన ఉమ్మారెడ్డి గారు చెప్తున్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు అందరికి ఆయన అప్పుడు తెలుగుదేశంలో ఉండే అందరికి బీ ఫార్మ్స్ ఇస్తుంటే ఒక షెడ్యూల్ ట్రైబ్ లేడీకి కూడా ఇచ్చాడట ఇచ్చిన తర్వాత కూడా ఆయన మొత్తం కాసుకొనే ఉన్నదట ఏమమ్మా ఇంకా కాసుకొనే ఉన్నావు ఇక్కడే ఉన్నావి అంటే నీకు బీఫామ్ ఇచ్చాను కదా ఏంటి నాకు ఛార్జింగ్ కూడా లేదయ్యా అని చెప్పిందంట ఆమెను లోపలికి వెళ్ళి యాభై రూపాయలు కట్ట ఒకటి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ పట్టు అంటే ఒడి పట్టిందంట ఆ ఉడి సరిపో నువ్వు ఛార్జింగ్ పెట్టుకొని చెప్పాడు అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు గారు చెప్పారండి నాకు ఆ విషయం ఇప్పుడు కూడా ఆయన అడగవచ్చు మీరు కావాలంటే ఆ పద్ధతిలో ఉండే ఈ తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత వచ్చిన వాళ్ళు ఎన్నికలు విపరీతమైన కాస్టులు చేసి పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు నాకు తెలిసి తొంభై తొమ్మిదిలో ఐదు లక్షలు కూడా లేకపోయారు షెడ్యూల్డ్ ట్రైబుకుల్ ఐడి అవతల వాళ్ళు యాభై అరవై డెబ్బై అంత వచ్చి అరవై ఐదు సీట్ల మీద ఎస్సీ ఎస్టీ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేసి అవి అరవై సీట్లు ఉంటాయి కదా ట్వంటీ వన్ పర్సెంట్ రెండు వందల తొంభై నాలుగు ఎస్టీ అవన్నీ ఉన్నాయి కదా ఆ యాభై కోటి లక్షలు అరవై లక్షలు అట్లా ఇచ్చి మొత్తం కూడా దాదాపు క్యాప్చర్ చేసిన పరిస్థితి అదే గవర్నమెంట్ ఫామ్ తీయడానికి అవకాశం వచ్చింది రెడ్డి గారి దగ్గర డబ్బు లేదు ఆ రోజు ఆ పరిస్థితుల్లో తర్వాత మళ్ళీ ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే ఆయన రెండు వేల తొమ్మిది వచ్చే ఆయన డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు ఆయన కూడా తప్పలేదు తప్పదు అనివార్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన డబ్బులు పెట్టకపోతే చంద్రబాబు మొత్తం కొట్టకపోడు ఆయన రెండు వేలు మూడు వేలు ఎంతో కూడా ఇచ్చేది ఆయన దగ్గర సంపద ఏం తక్కువగా ఉంది ఆయన ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఖర్చు పెడతానని కాంగ్రెస్కి ఎప్పుడైతే తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పక్షానికి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పెట్టాడు మధ్య మన రాష్ట్రంలో అటువంటి కాంగ్రెస్తో చంద్రబాబు గారు కలిసిపోయారు కలిసిపోయి ఆడము కలిసి పోటీ చేశారు తెలంగాణలో తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన పెట్టుబడి పెట్టి వాళ్ళందరినీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాడు ఆ పరిస్థితుల్లో కేంద్రంలో పెద్ద కీలకమైన వ్యక్తి ఏదో చక్రం తెబ్బదామనుకున్నారు అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఓడిపోతాడని ఆయన ఉద్దేశం మొదట్లో రెండు వేల మరి పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ పరిస్థితి వచ్చేటప్పటికి ఆయన ఓడిపోతాడని ఆయన బయటకు వచ్చాడు లేకపోతే ఆయన ఎడబెట్టినెట్టిన ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు నాకు తెలుసు అది అందరికీ తెలుసు ఆ పరిస్థితుల్లో మరి చంద్రబాబు గారు బయటకొచ్చి మోడీ గారిని అంత ముందు పెద్ద సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన బయటకు వచ్చి ఆయన గురించి నానా మాటలు మాట్లాడాడు మోడీ గారి మీద బ్లాక్ ఫ్లాస్ అయింది చూపించారు ఆ షా గారు వస్తే అమిత్ షా గారు వస్తే తిరుమలలో అక్కడ రాళ్ళు ఏదోదేదో ఉంది ఇన్ని కార్యక్రమాలు చేసి ఆయన తీరా చూస్తే రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు రెండు వందల ఎనభై ఏడు వస్తే ఈ మూడు వందల మూడు సీట్లు ఏమో వచ్చినాయి కదా వచ్చే తిరిగి అయిపోయాడు అది దేవుడా ఇది ఎంతో తప్పు చేశాను రా ఇది అని చెప్పి మోడీతో మళ్ళా దండం పెడదాం సావాసం చేద్దాం అనుకుంటే మోడీ ఏమో సామాన్యుడా ఆయన అందరిని మించిన మహాశివుడు ఆయన మహాశివుడు ఈయన గవక్కని మింగేయగల ఆయన ఆయన ససేమి సేవ సఖ్యత అని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాళ్ళు ఢిల్లీ మరీ ముఖ్యంగా మోడీ గారు షా గారు చంద్రబాబుతో సఖ్యతే లేదు అని చెప్పినట్లుగా మనకు పత్రిక వార్తలు చూస్తుంటే తెలుస్తుంది చేయని కూడా అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి దేశక్షేమం కొరకు ఆయనకు మోడీకే సపోర్ట్ చేస్తుండే రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాష్ట్ర ప్రయోజనాలు గట్రా చూసుకోవాలి కదా ముఖ్యమంత్రి అంటే లౌక్యంగా ఉండాల్సింది కదా కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆయనతో తగు పెట్టుకుంటాడా తగు పెట్టుకుని తంటాలు పెట్టుకొని ఆయన ఏమి ఇవ్వకుండా చేసి ఇప్పుడు మనకి జరగాల్సిన ప్రాజెక్టులు అన్నీ జరగాలి మనకు అప్పటికీ చేయడమే లేదు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఈయనే లేదు మోడీ గారు అన్ని ఒత్తిడి ఒట్టి చేయి చూపించాడు ఎలక్షన్ ప్రామిస్లో తప్పనిసరిగా ఇస్తున్నాం ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అన్నాడు మీకు నా అది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు రైల్వే జోన్ అన్నారు ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నారు రకరకాలుగా అన్ని చెప్పి ఇప్పుడు ఏవి కూడా ప్రతిదీ కూడా అది కొరీలు పెడతా కూర్చున్నారు పోలవరం ప్రాజెక్టు మీద కూడా నేను దానికే డబ్బులు ఇస్తాను దీనికి ఏమను రకరకాలుగా చెప్తున్నారు నిజంగా ఫండ్స్ క్రియేట్ చేస్తే పోలవరం త్వరగా పూర్తి అవుతుంది అది బహుళార్థ సారక ప్రాజెక్టు రాష్ట్రంలో నిజంగా అసలు నా రెండు వేలు మూడు వేలు నాలుగైదు వేలు టీఎంసీలు వేస్ట్ అవుతుంటాయి ప్రతి సంవత్సరం అటువంటి పరిస్థితులు ఒక వెయ్యి టీఎంసీలు మనం తీసుకోగలిగితే అటువైపు కానీ ఉత్తరం దక్షిణము కెనాల్సు సమృద్ధిగా తవ్వి పెద్ద వెడల్పుగా తొవ్వి ఆడెట్లా నూట తొంభై ఏడు టీఎంసీలు పోలవరం స్టోరేజ్ అయి ఉంటాయి పది రోజులకు ఒకసారి వరద వస్తూనే ఉంటుంది ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆ నాలుగు మాసాల్లో నిండుగానే ఉంటాయి నీళ్లు అటు ఇటు దక్షిణము అటు ఉత్తరము కూడా నీళ్లు తీసుకుంటే ఒక వెయ్యి టీఎంసీలు తీసుకోగలిగితే దానివల్ల కెనాల్ వెడల్పు కెనాల్స్ పెట్టి నేను ఇంజనీర్లతో కూడా అనుభవం ఇంజనీర్లతో కూడా మాట్లాడాను ఇప్పుడున్న పదిహేడు వేల ఐదు వందలు క్యూసిక్స్ ఏమో తీసుకుంటున్నారు ఉత్తర దక్షిణ కెనాల్స్ ద్వారా అట్లా కాకుండా ఒక కెనాల్ యాభై వేల క్యూసిక్స్ తీసుకోగల కెనాల్స్ తవితే రోజుకు నాలుగు టీఎంసీలు వస్తాయి వంద రోజులు ప్రవాహం ఉంటుంది అంటే నాలుగు వందల టీఎంసీ తీసుకోవచ్చు ఇటువైపు ఆ పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్స్ అది ఒకటిన్నర టీఎంసీ అనమాట అటువైపు అటువైపు కూడా ఇంకో ప్యారల కెనాల్తో చేసుకోలేదు దీనికి అంతటికి పైసలు కావాలి ఇది నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చేయాలి అది అట్లా చేస్తే నిజంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ఒక రాష్ట్రం బాగా వనరులు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం చిన్న విషయం కాదు ఆంధ్రప్రదేశ్ మనం హైదరాబాద్ పోయిన తర్వాత అన్ని విధాలా నష్టపోయినప్పటికీ కూడా రాబోయే రోజులు పెద్దగా అభివృద్ధి చెందేదానికి ఉన్నాయి రాష్ట్రం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు దాదాపు వెయ్యి కిలోమీటర్లు సముద్ర తీరం మీకు కావలసినటువంటి హార్బర్స్ కట్టుకోవచ్చు ఓడరేవులు కట్టుకోవచ్చు ఫిషింగ్ హార్బర్స్ కట్టుకోవచ్చు రకరకాలుగా ఆ విధంగా డెవలప్ చేసుకునే దానికి ఉంటుంది సముద్ర తీరం ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ కూడా దానికి పెద్ద అడ్వాంటేజ్ ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఆ విధంగా రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రత్యేక హోదా ఇస్తే గొప్ప ఇండస్ట్రీస్ వచ్చి ఉండేవి ట్యాక్స్ ఫ్రీ కాబట్టి అందరూ వచ్చేవాళ్ళు వద్దన్నా వచ్చి పెడతారు ఇప్పుడు మన వాళ్ళు అంతా అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంతా వెళ్ళి వెళ్తున్నారు ఈ స్పెషల్ స్టేటస్ కన్స్ట్రక్షన్ ఉండే చోట అందరికి వెళ్ళి పెడుతున్నారు కదా మన వాళ్ళంతా అటువంటిప్పుడు సొంత రాష్ట్రంలో ఎందుకు పెట్టుకోరు అన్ని వనరులు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి సీ పోర్ట్స్ ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది విశాఖపట్నం క్యాపిటల్గా పెట్టుకొని ఉంటే మొత్తం మన మనం తెలుగు తెలుగు రాష్ట్రం ఆంధ్ర అక్కడ తమిళనాడు నుంచి వదిలిన విడిపోయిన తర్వాత కర్నూలు ఒక దేశంలో మనకు ఈ హైకోర్టు పెట్టుకొని విశాఖపట్నంలో రాష్ట్ర రాజధాని పెట్టుకొని ఉంటే అది ఇంటర్నేషనల్ సిటీగా తయారై ఉండేది ఈ పాటికి ఎప్పుడు యాభై మూడో కదా మనం వదిలిపోయాం మరి ఈ ఇంత ఈ మొత్తం పీరియడ్లో ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ అయ్యి ఉండేది విశాఖపట్నం దానికి అన్ని హంగులు ఉన్నాయి వనరులు ఉన్నాయి గొప్ప సే వెస్టర్న్ సో మీరు జగన్ గారి నిర్ణయాన్ని ఏకీభవిస్తారా మూడు రాజధానులు అనేది తప్పనిసరిగా తప్పనిసరి మీ ఎక్స్పీరియన్స్లో తప్పనిసరిగా పోయినట్టు అన్ని అన్ని రాజ అన్ని ప్రదేశాలు ఎందుకు డెవలప్ కాకూడదు ఒక నువ్వు తీసుకెళ్ళి బీసీ బ్లాక్ కాటన్ సాధన నల్లరేగడ పొలాల్లో సారవంతమైన పొలాలు సంవత్సరం మూడు కార్లు బండి పొలాలు ఉండే చోట అది రాజధాని పెట్టడం ఏంటండి నువ్వు పైకి ఎంతకు పోవాలో కిందకి ఎంత పోవాలి ఫౌండేషన్స్కి ఆ విధంగా చేసుకుంటారండి ఎవరున్నా దాన్ని ఇప్పుడండి మనకు హైదరాబాద్ లాగా మనకు డబ్బులు ఇస్తుందని పత్రికలు రాస్తారు కొందరు చంద్రబాబుకు అనుకూలంగా ఉండే పత్రికలు అది వాస్తవమేనండి ఎప్పుడండి అది డెవలప్ అయ్యేది అది డెవలప్ అయ్యి మనకు అంత వనరులు హైదరాబాద్ ఇచ్చినటువంటి డబ్బులు ఇస్తారా హైదరాబాదు కంబైండ్ రాష్ట్రంలోనే యాభై పర్సెంట్కి పైన ఎక్కువ ఆదాయం హైదరాబాద్ సిటీ నుంచి వచ్చేది ఇది విడిపోయిన తర్వాత వాళ్ళ పనేమో బ్రహ్మాండంగా ఉంది మనం ఒట్టిస్తారా మనం నాక్కుంటా వచ్చేసినాం ఇక్కడికి ఆ పరిస్థితి ఉంది ఇక్కడ అందువల్ల ఇప్పటికీ కూడా సరైన మనకు రాష్ట్రానికి చెప్పినటువంటి విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తే ఈ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందేదానికి ఉన్నాయి వాళ్ళు పోర్టు కూడా రామాయపట్నం పోర్టు అప్పుడు కడతామన్నారు కాకపోతే దురదృష్ట అప్పుడు ఉన్న రాజకీయ కారణాల్లో దుగ్రాజపట్నం అన్నారు కానీ దానికి అవకాశమే లేదు దుగ్గరాజపట్నానికి నిజంగా నెల్లూరు జిల్లాలో ఉన్న నేను చెప్తున్నాను అది కూడా ఇప్పుడు మన ఆనుకొని మన కందుకూరు మనకు మన మన జిల్లాలో ఉన్నది ఇప్పుడు రామాయపట్నం కూడా మన జిల్లాలో కృష్ణపట్నం రామాయపట్నం రెండు పోర్ట్లు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి గొప్ప రేపు ఎయిర్పోర్ట్ ఏర్పడుతుంది అక్కడ అది పూర్తిగా త్వరగా పూర్తి చేయాలి ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ చేసినాడు ఇప్పటికీ చూడండి ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క తెలంగాణలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తప్ప మిగతా ఎయిర్పోర్ట్లు దానికి వేయబిలిటీ లేదు ఇక్కడ మనం చూడండి తిరుపతి కడప అనంతపురం పుట్టపుర్తి తర్వాత కర్నూలు తర్వాత రేపు వస్తే నెల్లూరు విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం ఇన్ని ఎయిర్పోర్ట్స్ సీపోర్ట్స్ కూడా ఎన్నో చేసుకోవచ్చు మనం ఆ పద్ధతిలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఒక విల్ పవరు ఒక ఫైనాన్షియల్ పరిస్థితులు బాగా ఉండే పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రం తప్పనిసరిగా డెవలప్ అవుతుంది కానీ ఇప్పుడు మనం అన్ని సంక్షేమ పథకాల మీదనే కొన్ని వేల కోట్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి లక్ష నలభై మూడు వేల కోట్ల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఎంతో చెప్పున్నారు లక్ష నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లని నిన్న ప్రెస్లో చూశాను నేను అంత నొక్కి తీసారు అంటే అండి ఒకటి నేను చెప్తున్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కారణాల చేత అవి ప్రవేశపెట్టినా ఈ పాండమిక్ పీరియడ్లో పేదలందరి జీవితాలు బాగుపరిచింది ఓకే నిజంగా మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ అదే చెప్తున్నారు పేదవాడి చేతులు డబ్బులు పెట్టండి ఇండస్ట్రియలిస్ట్స్కి పెద్ద రాయితీ ఇవ్వడమే కాదు వాళ్ళు ఏముంది వాళ్ళు పెద్దగా ఏమి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు కదా వీళ్ళ చేతికి ఇస్తే వాడు ప్రతిరోజు నిత్యావసర వస్తువులు వాడికి కావాల్సిన వస్తువులందరికీ కూడా వాడు ఖర్చు పెడతాడు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా ఉంటే కాస్త మంచి వస్తువులు కొంటారు ఆ విధంగా ఎకానమీ డెవలప్ అవుతుందని అందరు చెప్తున్నారు అయినప్పటికీ ఎవరు చేయడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొందరేదో హెలికాప్టర్ మరి అన్నారు ఏదో ఇంకా రకరకాల పేర్లు పెట్టి పిలిచారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ అన్ని సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క ఇంటికి నల లక్ష నలభై వేలు లక్ష అరవై వేలు రెండు లక్షల మించిన ఈ మూడు సంవత్సరాల్లో రెండు మూడు లక్షలకి పైన ఆదాయం పొందిన వాళ్ళు అంతా ఉన్నారు అన్నిటికి మించి పేదల పిల్లలందరికీ చదువు చెప్పిస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెస్ ఛార్జెస్ కూడా ఇస్తున్నారు ఈ బళ్ళు ఎట్లా తయారవుతున్నాయండి నాడు నీడు అని ఆ రోజు ఉన్నటువంటి బళ్ళు టాయిలెట్స్ ఉన్నాయని గర్ల్ చిల్డ్రన్ ఎంత అవస్థపడేవాళ్ళు అదే ఈనాడు డెవలప్ అయినటువంటి ఫేజ్ వన్లో డెవలప్ అయిన స్కూల్స్లో గొప్ప త్రీ స్టార్ హోటల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ పెట్టారు ఆయన ఆ కా క్లాస్ రూమ్స్ ఆ విధంగా ఫ్యాన్స్ అన్నీ పెట్టి బలలు కుర్చీలు అన్నీ కూడా వేసి ఆ విధంగా చేశారు పిల్లలందరికీ యూనిఫామ్ ఇస్తున్నారు టై ఇస్తున్నారు బూట్ ఇస్తున్నారు వాళ్ళకి మంచి పోషక పదార్థాలు ఉన్నటువంటి భోజనం పెడుతున్నారు ఆ విధంగా పిల్లల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అందరూ పెద్దవాళ్ళు కాస్త జరుగుబాటు ఉండేవాళ్ళు కూడా ఈ స్కూల్స్ ఆ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ మానేసి పిల్లల్ని హై స్కూల్స్కి మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే అవకాశం వచ్చింది ఆ విధంగా ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాకపోతే కొన్ని డెవలప్మెంట్లు వర్క్స్ కుంటుపడిన మాటను నేను కూడా ఒప్పుకుంటాను రోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు వాటిని బాగు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తలంచారు కొత్త పూర్తి చేయాలి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆయన బాధ్యత ఆయన బాధ్యత ఉంది ఎందుకంటే నిత్యం ప్రజలు నడిచే మార్గం అది బస్సుల్లో కానీ కార్లో కానీ మోటార్ బైకుల్లో కానీ ఎవరైనా సరే రోడ్ల మీద ప్రయాణం చేయాల్సిందే నిత్యం అటువంటిప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయ్యినా పర్వాలేదు కానీ ఈ రోడ్స్ ఇవన్నీ తప్పనిసరిగా తొందరగా అవసరం కదా అవసరం కదా చాలా అవసరం కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప స్ట్రాటజీ మాస్టర్ నాకు తెలుసు తను మీకు దగ్గర దగ్గరుండి చూశారు కదా గొప్ప స్మార్ట్ పర్సన్ ఆయన నాకు తెలుసు నేను ఓదార్పులో చూశాను ఓదార్పులో చూసే ఇరవై రోజులు దాదాపు ఆయన కారులో కూర్చొని తన ముందు ముందు సీట్లో కూర్చుంటే నేను వెనక వాళ్ళ పిఏ ఉండేవాడు వాళ్ళు ఇంకెవరో ఆయనకు పిస్ పిస్తాలు ఎక్కువ తింటాడు ఆయన అది చాలా అల్పాహారం తిని చాలా భోజనం కూడా చాలా రాజశేఖర గారు అంతే జగన్మోహన్ రెడ్డి అంతే భోజనం చాలా తక్కువ ఏంది బా ఇంత తక్కువ తింటుండారని అనిపించేది నాకు నేను ఇప్పుడు కూడా నేను వాళ్ళ మార్గం ఎంచుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ వయసులో లేకపోతే మనకు ఇబ్బందులు వస్తాయని చెప్పి అందువల్ల ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ గారు అట్నే ఉండే దురదృష్టం ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు కానీ లేకపోతే ఎంతో లాంగ్ విటివ్ ఉండేదో ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గొప్ప లాంగ్ విటివ్ ఉంటుంది తప్పనిసరిగా అందువల్ల మనకు అబ్జర్వ్ చేసింది ఏంటి మీరు పది రోజులు ఆయన కార్లో ఇరవై రోజులు ఉన్నారు ఇరవై రోజులు ఉన్నారు మీరు ఇందాక సిసింద్రి జగన్ బలా శిసింద్రి అన్నారు అంటే ఎటువంటి ఆలోచనలు ఉంటాయి స్మార్ట్ పర్సన్ అండి ఆయన మేధావి అన్నట్టు నా నేను ఆ ఇరవై రోజులు చూసింది తను కారులో కూర్చొనే ఒక పది మంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర దిగుతాడు అది పది పది బారాల దూరంలో ఉన్నా సరే అక్కడ ఆపుతాడు ఇక్కడ ఆపుతాడు ఆ విధంగా ఆపుతూ కూడా గ్రామానికి గ్రామానికి కాస్త ఒక ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అట్లా దూరం వచ్చిందనుకోండి దానిలో ఆ సమయంలోనే ఎవరు ఏం మాట్లాడారు నిన్న ఏం మాట్లాడారు వాళ్ళకి ఎవరి చేత మనం కౌంటర్ ఇప్పించాలి ఏ విధంగా ఇప్పించాలి అని చెప్పేవాడు తర్వాత సాక్షిలో మెయిన్ హెడ్డింగ్ ఏముండాలి సెకండ్ హెడ్డింగ్ ఏమి ఉండాలి రేపు అనేది అవి కూడా చర్చించేవాడు బిజినెస్ వ్యవహారాలు తర్వాత నాతో కూడా చాలాసార్లు అన్న రెండు వందలు రూపాయలు ఇస్తున్నారే పెన్షన్ వాళ్ళ తండ్రి గారు రెండు వందలు కదా చేశారు ఇంతకు ముందు డెబ్బై ఐదు కూడా దిక్కులేదు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేశారు రెండు వందలు డెబ్బై లక్షల మందికి మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు ఆయన ఆ పరిస్థితులు అన్న రెండు వందలు ఏం సరిపోద్ది అని అనేవాడు అంటే అయ్యా మరి మన రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుంటే కనీసం ఒక ఏడు వందలన్నా అన్న చేస్తే బాగుంటుందేమో అన్నాడు నేను చేసేటట్టు ఉండడు కదరా అనుకున్నా నేను చేసేటట్టు చేయగలిగితే మంచిది జగన్ అన్నట్టుగా నేను మాట్లాడేవాడిని ఆ పరిస్థితుల్లో తను ఏడు వందల యాభై అంటే చంద్రబాబు గారు ఆయన వెయ్యి రూపాయలు అన్నాడు అంతే కదా ఆయన పాట పాడినాడు ఆయన ఈయన ఇప్పుడు రెండు వేలు అని రెండు వేలు రెండు వందల యాభై మూడు వేలు రెండు వేలు రెండు ఐదు వందలు చేశాడు అది ఇంకా మరలా మూడు వేలు దాకా తీసుకుపోతానని అన్నాడు తర్వాత ఈ ఆ పేదల గురించి నేను చూశాను ఆడ చిన్న గుడిసెల్లో కూడా దూరిపోయేవాడు వాళ్ళని తలలు పట్టుకునేవాడు చేతులు పట్టుకునేవాడు ఎట్లా అంటే అలా చూసేది వాళ్ళని ఓదార్చేవాడు వాళ్ళ పేదరికం చూసి వాళ్ళకి ఇస్తానన్న దానికంటే డబ్బులు కూడా ఇచ్చాడు కొన్ని చోట్ల నేను అవన్నీ చూసిన తర్వాత తన తను నాయకత్వ లక్షణాలు గొప్ప మెండుగా ఉన్నాయి జగన్లో వాళ్ళ నాయన్ని మించిన వాడు అవుతాడు ఈ అబ్బాయ మనము అని అనుకున్నాం అప్పుడు అప్పుడు అంతవరకు అనుకున్నాం అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉండి కదా ఏంటి ఆ పరిస్థితుల్లో వారి దేవుడా ఇప్పుడు ఎట్లా ఉందంటే వ్యవహారము తర్వాత ఆమె సోనియా గాంధీ అతన్ని ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని కేసులు పెట్టించి నిర్దాక్షిణ్యంగా ఇది చేసి అంత గందరగోళం చేసి పెట్టింది తర్వాత ఆయన పార్టీ పెట్టాడు కదా బయటకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఇంకా ఆయన శంకర్రావు ఏదో ప్లే పెట్టి రకరకాలు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి దానిలో ఆయన్ని జైల్లో పెట్టి పదహారు నెలలు జైల్లో పెట్టించారు పెట్టించిన తర్వాత సరే బయటకు వచ్చినాడు అది వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రకరకాల వాళ్ళకున్న ప్రెస్ కానీ వాళ్ళకున్న టీవీ మీడియాలు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా జగన్ కొత్త అసలు ఎవరు మాట్లాడాడంట ఆయనకు చాలా ఎత్తున ప్రచారం చేశారు డబ్బు పిచ్చి అంట ఆయన ఎవరు గౌరవించడంట ఎవరిని గౌరవించడట అని రకరకాలుగా ప్రచారం చేసి ఎట్లయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు కొత్త రాష్ట్రం చంద్రబాబు గారు అయితే గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి ఏదో క్షమాపణ క్షమించమంటున్నాడు పాత తప్పులు జరగమంటున్నాడు అందుకని ఆయనకే ఓట్లు వేస్తే పోతా కదా అని ఆయన నూట రెండు సీట్లు వచ్చినాయి ఈయనకి అరవై ఏడు వచ్చినాయి బీజేపీ వాళ్ళకి ఏ నాలుగు వచ్చినాయి ఒక ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు ఆ పద్ధతిలో ఈయన అవకాశాన్ని కోల్పోయాడు అది కోల్పోవడం కూడా మంచిదని నేను ఒక సందర్భంలో చెప్పండి బాగా అనుభవం చక్కా మొక్కలు తింటాడు అని కూడా చెప్పడం జరిగింది ఆడ అని చెప్పడం కూడా జరిగింది అదే జరిగినట్లే అనిపిస్తుంది నాకు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏమైనా సరేనండి అవకాశం వచ్చింది కదా మొన్న చంద్రబాబు గారికి ఐదు మా ఐదు సంవత్సరాలు పద్నాలుగు పంతొమ్మిది నువ్వు క్యాపిటల్ తీసుకెళ్ళి అది నా మంగళగిరి దగ్గర రెండు వేల ఎకరాలు తీసుకొని పెట్టి ఉంటే సరిపోయేది కదా అవి మంచి ఎర్ర ఎర్రల ఎర్ర నేల బాగా గలుసు నేల అయ్యి అక్కడికి ఫౌండేషన్కి పెద్ద ఖర్చు లేకుండా రెండు వేల ఎకరాలు చాలు కదా విజయవాడ గుంటూరు కలిసిపోయి ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండేది కాదు అవన్నీ కట్టు ఉంటే కూడా సెక్రటరియేటు అసెంబ్లీ హైకోర్టు ఏమైనా అయినా కట్టుంటే అవి ఏమి అవకాశం ఉండేది కాదు నువ్వు అక్కడ తీసుకుపోయి పెడితే అవి నల్లరేగడ పొలాల్లో అది నానావస్థ పడుతున్నారు జనాలు అందువల్ల ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అది కాదండి ఒక వ్యక్తి ఇంత గొప్ప ముఖ్యమంత్రి పదవి చేస్తూ నీకు వచ్చిన అవకాశాన్ని గొప్ప క్యాపిటల్ కడతానని చెప్పి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకుంటారా అండి ఎవరన్నా ఏమి అన్యాయం ఆలోచనలు అండి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకుంటారా హైదరాబాదులో హైదరాబాద్ సైబరాబాద్ ఏదో డెవలప్ అయినప్పుడు ఆడేదో పది ఎకరాలు కొనుక్కొని అందరం అండి నేను కూడా కొనుక్కున్నాను అది పది ఎకరాలు కొనుక్కుంటే పది లక్షలు కొన్నది పది ఒకటి ఇప్పుడు అరవై డెబ్బై కోట్లు అమ్ముతుంది ఎకరా లక్ష రూపాయలు కొంటే ఇప్పుడు అరవై డెబ్బై కోట్లు అమ్ముతుందండి ఎన్ని ఎంతండి ఆ విధంగా ఓయమ్మ ఇది భలే ఉంది ఏడొక వేల ఎకరాలు కొని చేస్తే భలే అదిరిపోద్దు లక్షల లక్షల కోట్లు వస్తాయని అనుకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఏమో ఎంత అన్యాయం అండి ఇది ప్రజలు సహిస్తారా ఈరోజు ప్రజలందరూ కూడా బిడ్డలందరూ చదువుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్ని పీజీ రియంబర్స్మెంట్ని వచ్చి ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో కూడా ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు ఎంబీఏలు ఎంసీఏలు అవుతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే కాదు మెస్ఛార్జీలు కూడా ఇస్తున్నారు అందరూ చదువుకునే పరిస్థితి వచ్చింది విద్య ఈ అన్న విద్య ఉంటే చాలు ఎవరికైనా సరే అన్ని జవాబు చెప్పగలదు అన్ని రుగ్మతలకి సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నిటికీ కూడా విద్య అనేది ఉంటే దానికి సమాధానం చెప్పగలదు ఈరోజు అదే సమాధానం చెప్తుంది నువ్వు చెప్పే మాటలు నీకు టీవీలు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి మీరు ఊదర కొట్టచ్చు కూడా కొట్టిన ఎంత కొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే చంద్రబాబు గారి దగ్గర నుంచి రాజ్యం తీసుకోవడం మన వల్ల అయ్యే పని కాదు నేను ఉదయం కూడా చెప్పాను సాక్షి వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మనము చంద్రబాబు దగ్గర నుంచి రాజ్యం తీసుకోవడం ఎవరు వశ్యం అయ్యేది కాదు ఈనాడు తెలంగాణలో చూడండి ఆ రోజు తెలంగాణ కావాలని కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్పి వాదించి తీసుకొని ఏంది అందరూ ముఖ్యమంత్రులు అవుతారని కోరుకున్నారు కానీ ఒక ముఖ్యమంత్రి కూడా ఒకరు కాలేకపోయారు ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి కాదు కదా ఎమ్మెల్యే కాలేక అవసరపడుతున్నారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు దిక్కు లేకుండా పోయింది తెలంగాణలో కూడా దయనీయమైన పరిస్థితిలో ఉంది అందువల్ల నాయకత్వ లక్షణాలు అందరికీ ఉండవండి కష్టం నిజంగా ఆ రోజుల్లో నేలం రెడ్డి గారికి ఉన్నది సరే తర్వాత వెంటి రామారావు గారికి గొప్పగా ఉండే సరే విజయభాస్కర్ రెడ్డి గారు కూడా రాజ్యం ఇస్తే ఆయన ఎలా పరిపాలించగలడు కానీ రాజ్యం తీసుకురావడం ఆయనకు కష్టంగా ఉండే తర్వాత మనం రాజశేఖర్ రెడ్డి గారిని చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం ఇంకా చంద్రబాబు అబ్బతారం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రాజ్యం పెరుక్కోవడం అవునా రాజ్యం తీసుకోవడం చంద్రబాబు వాళ్ళ తండ్రి గారి వాళ్ళ నాయనగా ఖర్జూరు నాయుడు వచ్చినా కూడా చేయలేరు ఆ పని అయ్యే పని కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాను కదా శిశింద్రియని శిసింద్రియ చెప్పాను కదా అంతే అని ఓటరు పబ్లిక్ ఎలా క్యాచ్ చేయాలి ఓటర్ని ఎలా తన వైపు తిప్పుకోవాలో బలంగా తెలుసు గొప్పగా తెలుసు గొప్పగా తెలుసు ఇప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళు నువ్వు ఎంత ఊదర కొట్టినా కూడా ఏదో కొంత పెద్దవాళ్ళు ఇప్పుడు కార్లలో పెద్ద బెంజ్ కార్లు తిరిగేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంది రోడ్లు లిస్ట్ ఉండయని ఫీల్ అవ్వచ్చు స్టేట్ గవర్నమెంట్ రోడ్ సంగతి నేను చెప్పేది నేషనల్ హైవేస్ గడ్కరీ గారు గొప్పగా చేస్తున్నారు నేను ఆయన అభినందిస్తున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మన స్టేట్ రోడ్స్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయని కాదని అయినా ఇప్పుడు రెక్టిఫై చేస్తాడు ఈ టూ ఇయర్స్లో రెక్టిఫై చేసిన తర్వాత ప్రజలు మెచ్చరా విషయం కూడా ఇంకేమైనా ప్రాజెక్టులు కొరవలు ఉన్నాయి పోలవరం రాజశేఖర్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టే కదా చంద్రబాబు ఎప్పుడన్నాడా ఎన్టీ రామారావు గారు అని తెలుగు గంగ బందులు పెట్టారు నీ క్రెడిట్కి ఏం చెప్పండి చంద్రబాబు గారి క్రెడిట్కి ఏమో చెప్పండి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక్కటి కూడా లేదు తిరిగి పోలవరం ప్రాజెక్టు ఆయన రెండు వేల పద్దెనిమిది పూర్తి చేస్తాను పంతొమ్మిదికి పూర్తి చేస్తా అని చెప్పాడే కానీ ఏం కాలేదు అది కొంత టైం పడుతుంది ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం సరిగా ప్రొవైడ్ చేస్తే దాన్ని జాతీయ ప్రాజెక్టు కాబట్టి తప్పనిసరిగా తొందరలోనే పూర్తవుతుంది వన్ ఆర్ టూ ఇయర్స్లోనే పూర్తి అవుతుంది అగ అన్ని కానాల్స్ అన్నీ కూడా పూర్తి అయితే ఒకసారిగా రాష్ట్రం సుభిక్షంగా తయారేదానికి ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు రెండుసార్లు పునాది రాజేస్తారు చంద్రబాబు గారు అది ఫైనల్గా ఏం చెప్పాడు టెక్నికల్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అన్నాడు అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి దాన్ని మొదలుపెట్టారు ఆ టనల్స్ పూర్తి అవుతున్నాయి ఒక టన్నల్ పూర్తయింది సెవెన్ మీటర్స్ డయామీటర్ టన్నల్ ఇంకో నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ టనల్ అది ఆ మెషిన్ చెడిపోయి మధ్యలో ఆగిపోయినందువల్ల ఇప్పుడు మాన్యువల్గానే బ్లాస్టింగ్ చేసి చేస్తున్నట్టున్నారు అది కూడా తో రెండు వేల ఇరవై నాలుగు పూర్తవుతుందని చెప్తున్నారు అది నాడు ప్రకాశం జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాలన్నీ ఉదయగిరి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతం కానివ్వండి పూర్వవేళ ప్రాంతం కడప జిల్లాలో కానివ్వండి వీటికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది అవి వెల్లిగొండ ప్రాజెక్టు వల్ల మనకు అన్ని పూర్తి కాదు నీళ్ళు రావని చెప్పి రాజశేఖర రెడ్డి కానీ మేమందరం కోరితే అయితే ఇది ఏంటి దీనికి పరిష్కార మార్గం అంటే సోమశెల నుంచి ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టి ఒక ఐదు టీమ్స్ ఆరు టీమ్స్లు ఎంత అవసరమైతే అంత తీసుకోవచ్చు ఆ విధంగా ఒక ఆ మెట్ట ప్రాంతాలకు ఉదయగిరి ఆత్మపుర తాలూకాలో ఉన్న మెట్ట ప్రాంతాలకి కూడా నీళ్ళు ఇవ్వచ్చు అని అంటే అది గోహెడ్ అని చెప్పాడు ఆయన అది జగన్మోహన్ రెడ్డి గారిని నేను మొన్న కోరింది కూడా అదే ఆయన ఉదయగిరి వచ్చిన సందర్భంలో నేను అదే కోరినాను ఈ మెట్ట ప్రాంతాలకు తండ్రి గారు చెప్పారు ఆయన వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి హై లెవెల్ కెనాన్స్ కానీ అది మీరు పూర్తి చేయండి అంటే తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాడు నేను దాన్ని తప్పనిసరిగా మేము పర్సూ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే జ్ఞాపకం చేస్తాం తప్పనిసరిగా పూర్తి చేసానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఆయన చెప్పాను మేమేటర్కి ఆయన కూడా చేస్తాడని నా అభిప్రాయం సార్ మీరు ఇందాక విద్య మనిషికి చాలా అన్నారు అది మీరు చిన్న వయసులోనే గుర్తుపెట్టుకున్న మీరు మీ చిన్న గ్రామం నుంచి చదువుకునేదానికి ఎనిమిదో తరగతిలో మీరు దాదాపుగా నాలుగైదు కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్లాల్సిన మూడు నాలుగు కిలోమీటర్లు అంటే మా ఊర్లో హై స్కూల్ లేదండి మా ఊర్లో ఎలిమెంటరీ ప్రే మా ఫాదరు ఎడ్యుకేటెడ్ ఓకే ఆయన విలేజ్ మున్సఫ్ ఆయనకు విద్య మీద ఆయనకు ఆకాంక్ష ఉండదండి పిల్లల్ని చదివించాలని ఆకాంక్ష ఉండే కాకపోతే అందరం పేదవాళ్ళమే ఊర్లో రెడ్డి కానీ పేరుకి మున్సబు రెడ్డి ఊరికంతా పెద్దే ఆయన కేకేస్తే అందరు కూడా హడలయ్యే పరిస్థితే ఆ పరిస్థితి అయినా కూడా అనే పెద్ద జరుగుబాటు ఉండే పరిస్థితులు కాదు అయినా అటువంటిప్పుడు కూడా చదివించాలనే ఉద్దేశంతో మా ఊర్లో ఐదో తరగతి వరకు ఉండే అవతల ఎనిమిదో తరగతి పక్కన కంపసముద్రం అనే గ్రామం ఉండే మాకు మా బంధువులు అంతా ఎక్కువగా ఉండేది ఆ గ్రామానికి నడిచిపోయేవాళ్ళం ఉదయాన్నే టిఫిన్ క్యారియర్ పెట్టుకొని నడిచి వెళ్ళేవాళ్ళం ఆ క్యారియర్లో భోజనం పెట్టుకొని పోయి ఒక బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆడ మధ్యాహ్నం పూట వచ్చి బాబులో నుంచి నీళ్లు చేదుకొని తాగి అట్లా బొంచేసి మళ్ళీ స్కూల్కి పోయి సాయంత్రం ఊరి తిరిగి వచ్చేవాళ్ళం ఆ పద్ధతిలో ఉండే మా ఆడ ఏడు ఎనిమిది తేదలు చదివిన తర్వాత ఉదయగిరిలో తొమ్మిది పది తరగతులు అక్కడ ఉదయగిరికి వచ్చాను అవతల హై స్కూల్కి బుచ్చిరెడ్డి పాట హై స్కూల్కి వచ్చాము ఆంధ్ర లోయోలా కాలేజ్ ప్రీ యూనివర్సిటీకి వెళ్ళాము ఆడ నుంచి ఆర్ఎసీ వరంగల్కి ఇంజనీరింగ్ కాలేజీ వెళ్ళాము ఆ ఇంజనీరింగ్ కాలేజీ అది పూర్తి చేయడానికి కూడా నానా కష్టాలు ఉన్నాయి ఆ రోజు ఫీజు రియర్స్ అంటే ఏమీ లేదు నెలకు రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యేది అది గవర్నమెంట్ ఆర్ ఇసీ ఫీజులన్నీ తక్కువే అయినా రెండు వందల రూపాయలు మెస్ ఛార్జెస్ అవి ఇవి కావాల్సి ఉండే మా ఫాదర్కి లెటర్ రాస్తే ఎప్పుడు వస్తుందో డబ్బు అన్నంత పరిస్థితి ఉండే కష్టాలు పడి ఎట్లయితే మా ఫాదర్ స్నేహితులు వాళ్ళు వీళ్ళు సహాయం చేశారు ఆయన సహాయం చేసిన ఆయనకి నేను ఆయన సహాయం చేసినంత వందంతలు సహాయం చేశాను తిరిగి ఆయన జీవితం అంతా కలవరిస్తూ చనిపోయాడు ఆయన డాక్టర్ బీకే రావు గారని అది అట్లా జరిగిందనుకోండి కానీ ఇంత సామ్రాజ్యం కేఎంసీ అనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఒక మారుమూల గ్రామంలో నుంచి పుట్టిన మీరు ఇంత సామ్రాజ్యం స్థాపిస్తాను అని ఆ ఊహ ఎప్పుడైనా అనిపించింది అంటే నాకు మొదటి నుంచి కూడా ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా ఉద్యోగం ఏం చేద్దాం మనం మనం కూడా వర్క్స్ కాంట్రాక్ట్స్ చేద్దాం నెల్లూరులో ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉండేవాడు ఉండేవాళ్ళు దొట్టా సుబ్బారెడ్డి ముడిపాటి రామచంద్రారెడ్డి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు వై నాట్ వీ ఆల్సో హ్యావింగ్ ది క్వాలిఫైడ్ నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను ఆర్ఏసి వరంగంలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత వై నాట్ ఆల్ వీ ఆల్సో టేకప్ దిస్ అన్నట్టుగా ఫీలింగ్ ఉండే కానీ చేతులు డబ్బులు ఏమి లేవు ఛార్జీలకి డబ్బులు ఉండేవో కష్టంగా ఉండే పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఎట్ల మొదలుపెట్టాము మెయిన్ మా కో బ్రదరు ఒక ఆయన ఇద్దరం కలిసి మొదలుపెట్టాము అది చిన్న చిన్న వర్క్స్ చేస్తున్న సందర్భంలో నెల్లూరులో గూడు గూడు కావలి రోడ్డు వచ్చింది అది వన్ క్రోర్ దాదాపు ఆ వన్ క్రోర్ దానిలో ముందు కొంత వర్క్ చేసాం ఒక తర్వాత యాభై లక్షల టెండర్ గుడిపాటి రెడ్డి పోటీ ఇచ్చాడు ఆయన ముందు మేము చిన్న బచ్చాలం మాకు ఛార్జింగ్ లేక వచ్చారు ఆయనకు అప్పటికే పెద్ద కాంట్రాక్టర్ పెద్ద కథ ఉండే అయిన ఆ టెండర్ మాకు వచ్చింది మాకు వచ్చిన తర్వాత అది ఒక సూపర్నింగ్ ఇంజనీర్ వెల్లంకి రామారావు గారే నుండి ఆయన వాళ్ళంతా వెంబడ మాకు రికమెండ్ చేసి పంపించాడు ఎవరు పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి లోపడకుండా ఆ విధంగా మాకు వచ్చింది వచ్చిన తర్వాత వర్క్ చేసిన తర్వాత అక్కడ విజయవాడ ఎక్కడెళ్ళాం అవతల హైదరాబాద్ వెళ్ళాం వీళ్ళ మధ్యలో బొల్ల నేను కృష్ణ అయినాను ఆ పాటికి ఆ వర్క్లు వేసేటప్పటికీ వచ్చేసాడు అతను టూ ఇయర్స్ అతను మేమిద్దరం ఫ్రెండ్స్ బుచ్చెడ్డి పడం నుంచి ఇంటర్ నుంచి ఆంధ్ర లయోలో కానీ అవతల వరంగల్లో కానీ ఇద్దరం ఫ్రెండ్స్ తర్వాత అతను ఎంటెక్ కూడా చేశాడు తర్వాత వచ్చి నాయతో జాయిన్ అయ్యాడు నాకు ఐదు వందలు లేవు అంటే నువ్వు అని నువ్వు మా ఫ్రెండు కదా నువ్వు అని చెప్పి నేను దీనిలో మాట్లాడుతున్నానే అని చెప్పి నువ్వు టెన్ పైస్ షేర్ ఇచ్చావు సరే నాతో ఉన్నాడు తర్వాత థర్టీ పైస్ కూడా షేర్ చేశాం ఆ పద్ధతిలో బయటకు మళ్ళా పది పదికొండు మూడు సంవత్సరాల తర్వాత బయట వెళ్ళాడు అది అటు జరిగిందిలేండి వ్యవహారం వాడు కృష్ణయ్య బాగా ఇప్పుడు పోయినాడు గౌతమ్ ఎత్తుకొని ఉంటాడు గౌతమ్ మీద పోటీ అడగబోతున్నాను ఇప్పుడు నిజంగా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కృష్ణయ్య గారు మీరు గౌతమ్ని ఎత్తుకొని తిరిగిన కృష్ణయ్య గారు సడన్ గా ఎన్నికలకు వచ్చేసరికి ఆయన మీదనే పోటీ దిగాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఉప్పు ముసలి ఉప్పున తొలి అని ఏదో చెప్తారులే మొరటి సామెత అట్టగా వాడు మొన్న అవసరం ఫిఫ్టీ అయి రావడం ఏదో ఆయన చంద్రబాబు ప్రెషర్ చేసి ఏదో ఆర్బిట్రేషన్ అమౌంట్ ఇచ్చాడంటే ఆయన అవును పోయి పోటీ చేయమన్నాడు వచ్చి పోటీ చేసి శృంగభంగం అయ్యి వెళ్ళాడు అతను కానీ మీకేమన్నా అనిపించిందా ఆ టైంలో మీరు ఏమన్నా మాట్లాడుకుంటాం ఫ్రెండ్కి ఏంటి పిల్లవాడు మళ్ళీ ఇప్పుడు గౌతం ఇచ్చిన దానికే డబ్బులు ఇచ్చినాడు లెక్క ఓటర్స్కి బో ఎట్టు ఉంటుంది రెండు వేలు ఎంత ఇస్తే అనిపించింది నాకు తీరా చూస్తే గౌతమ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇరవై వేలు పైన మెజార్టీతో గెలుస్తాం అన్నట్టుగా అన్నట్టు చెప్తున్నాడు నిజం ఆ పోనీ పదివేలతో ఆయన గెలుస్తాడు కదా అనుకున్నాను నేను ఆయన ఇరవై రెండు వేల చల్లతో గెలిచాడు అంతకుముందు ముప్పై ఒకట ముప్పై రెండు వేలతో గెలిచాడు అసలు నిజంగా ఈరోజు ఉండుంటే గౌతమ్ రేపు ఎలక్షన్లో నలభై వేలు మెజార్టీతో గెలిచేవాడు నలభై వేల మెజార్టీతో గెలిచేవాడు అండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తర్వాత అక్కడ పోటీ చేసే వ్యక్తి కూడా దొరకడం చంద్రబాబు కరువై ఉండేది కానీ దురదృష్టం ఏం చేద్దాం నేను అదే కాకుండా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెస్తాడనుకున్నాను ఆయన మరి ఇట్లా జరిగింది మనం ఏం చేద్దాం సో అందువల్ల మనం ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ మళ్ళీ సెకండ్ వారసత్వం విక్రమ్ బాబుని ఎందుకు దించాలని అనుకున్నారు సార్ అంటే గౌతమ్ బాబు నోటును కొంతవరకైనా తీర్చాలి కదా ఆయన నడిచిన అనదర్ కాంపిటెంట్ పర్సనే కావాలి కదా సబ్స్టిట్యూట్ అనే ఉద్దేశంతో మేలో మేము చర్చించుకొని కుటుంబ సభ్యులందరం కూడా తర్వాత ఎలా ఎమ్మెల్యే అనేది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఎండల్లో అంతా తిరగాల రాత్రి భగోళ్ళు తెలవడం ఈ మధ్య కనీసం పన్నెండు కాదు కదా ఒంటి గంట ఒకటిన్నర రెండు రెండున్నర మొన్న రాత్రి రెండున్నరకు వచ్చాడు ఇక్కడికి అక్కడ మరిపాడు మండలం వెళ్ళి మా గ్రామాలంతా తిరిగి వచ్చి ఆ ఈ రెండున్నరకు వచ్చాడు మరి అది అందరి వల్ల అయ్యేది కాదు సరే నేను ఏదో మీరు మొరటి పల్లెటూరులో పుట్టాం అక్కడ మొరటి పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి నేను ఏదో చేయగలిగాను గౌతం కూడా పప్పుగా చేశాడు విక్రమ్ కూడా చేయాలి ఆయనతో సమానంగా ఆయన అడుగుజాడలో నడవాలనే ఉద్దేశంతో విక్రమ్ బాబుని సెలెక్ట్ చేశాం సో మరి మూడు మూడో మాకు భోజనం కావాలి కదా భోజనం పెట్టేవాడు ఇద్దరు ఆ రోజులు ఎట్లుంటే గౌతమ్ బాగా రాజకీయాలు సెట్ అయ్యాడు విక్రమ్ పృథ్వీ మాకు భో భోజనం పెడతారులే అనుకున్నాం ఇప్పుడు ఆయన విక్రమ్ని ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీయాల్సి వస్తే అక్కడ ఇంకా ఫార్చునేట్లీ పృథ్వీతో చదివినటువంటి అబ్బాయి అబ్బాయికి వస్తాంకని ఒక అబ్బాయి ఆడ నాకు నాలుగో కుమారుడు కింద లెక్క విహారతంది బ్రాహ్మిన్ క్యాండిడేట్ బ్రాహ్మీణ్ కుర్రుడు భోపాల్ ఎన్ఐటిలో పృథ్వీతో పాటు చదివాడు గొప్ప పద్ధతి గొప్ప ఫ్రెండ్ పృథ్వీ స్నేహితుడు ఆ అబ్బాయి ఢిల్లీలో ఉండి ఆ వ్యవహారాలన్నీ చక్కగా చూస్తుంటాడు గుడ్ అతను వాళ్ళు వాళ్ళిద్దరు చెప్పారు మేము చూసుకుంటాం లెట్ విక్రమన్న టేకప్ ది జాబ్ అన్నట్టుగా చెప్పారు చెప్పిన మీదట మేము అందరం కుటుంబ సభ్యులందరం చర్చించుకొని విక్రమ్ బాబుని ఇప్పుడు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఆయన నాకు చూస్తుంటే నాకు త్వరగానే యాక్సెప్టబిలిటీ వచ్చేసింది కాన్స్టెన్స్లో కానీ ప్రజల్లో కానీ అందరూ కూడా పర్వాలేదు గౌతమ్ బాబు లేని లోటు తీర్చగలడేనా అనే కాన్ఫిడెన్సు నాకు రోజు రోజుకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది గౌతమ్ బాబు కూడా రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ ఆయన గొప్పగా రాణించాడు విక్రమ్ బాబు కూడా చూస్తుంటే పర్వాలేదు రాణించగలడు అనే భావన వస్తుంది నాకు అందుకని ఇప్పుడు ఒకటే చెప్పాను గౌతమ్ కానీ విక్రమ్ కానీ ఆయన ఎప్పుడు చేయలేని పనులు చెప్పగాకండి చెప్పిన మటు పని మటుకు తప్పనిసరిగా చేయాలి అని నేను చెప్పాను తర్వాత దానిలో రాజకీయాల్లో ఎలాంటి ఆశించకద్దు మనం సార్ ఇదే మాట మీద ఒక చిన్న నేను డిస్టర్బ్ చేస్తున్నాను చెప్పండి మంత్రిగా గౌతమ్ గారు ఉండేటప్పుడు ఒక డిస్కషన్లో మా మధ్య జరిగిన డిస్కషన్లో మా ఫాదరు ఒక మాట మా దగ్గర తీసుకున్నాడు ఆ మాట ఏంటంటే రాజకీయాల్లో ఒక్క రూపాయి కూడా మీరు అన్యాయంగా తీసుకోవద్దు అది నా మాట మీరు అడిగారట చెప్పాను ఆయనకి చెప్పాను చెప్పాను ఎందుకు మీరు ఆ మాట చెప్పాల్సి ఆ ప్రమాణం మీ అబ్బాయి చేశాడా విక్రమ్ ప్రమాణం అంటే గౌతమ్ గారు ప్రమాణం అంటే ప్రమాణం లాంటి మాటే నేను చేతులు చేసి అని చెప్పలేదు కానీ ప్రమాణం లాంటి మాట అది ఒకసారి మాట చెప్తే అంతే అది మాట చెప్తే మాటకు కట్టుబడి ఉండాలనేది నిర్ణయంతో ఉన్నాం మేమంతా కూడా అందువల్ల అది ఆయన అట్లే ఉన్నాడు నేను అట్లే ఉన్నాను నా జీవితంలో రాజకీయ జీవితంలో నిజంగా మేము రాజకీయాల్లో ఖర్చు పెట్టిన డబ్బు హైదరాబాద్లో భూములు కొను భూములు కొనుంటే కొన్ని వేల ఎకరాలు కొను ఆ రోజుల్లో పదివేలు కూడా ఉన్నాయి ఏడా లక్షలు ఖర్చు పెట్టినప్పుడు పదివేలతో ఉన్నది ఎకరాలు ఆడ మరి పదివేలతో ఉండేటప్పుడు ఎన్ని వేల వందల ఎకరాలు కొను ఇప్పుడు వెయ్యి ఒక వెయ్యి ఎకరాలు కొన్నాం అనుకోండి ఉదాహరణకి ఆ వెయ్యి ఎకరాలు ఇప్పుడు ఎన్ని వంద ఎన్ని వేల కోట్లు చెప్పండి అయితే ఉన్నంత ఉన్నంతవరకు మనకు వస్తుందనుకోండి ఆమెనే ఏదో నలుగు నలుగు అట్లాగే కొనుక్కున్నాం కొంచెం అయ్యే మాకు ఇప్పుడు జీవితానికి ఆధారమైన ఆధారమైన ఇబ్బందుల పరిస్థితులు అవి అవుతున్నాయి కదా అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే పబ్లిక్ లైఫ్లో ప్రజలు ఎలా ఏమి అమాయకులేం కాదు మనం చేసే నిత్య పరిస్థితులన్నీ చూస్తుంటాడు మనం చేసే అలవాట్లు ఆహార అలవాట్లు వ్యవహార అలవాట్లు ఏం చేస్తున్నాడు మన వెనకాల జరిగే అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు అన్నీ అబ్జర్వ్ చేస్తారు చేయకుండా ఎవరం ఉండరండి అన్నీ చూస్తారు నిత్యం మనం లేచినప్పటి నుంచి మళ్ళా తిరిగి పండుకున్న దాకా ఈయన ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది అందరికీ తెలుసుకుంటారు అందువల్ల ఏదో మూసిపెడితే ఆగిపోయేది ఏమి కాదు ఇక్కడ ప్రతిదీ బయటకు రావాల్సిందే నిజం లాంటిది అంటారు కదా అది వస్తుంది అందువల్ల మనం అసలు ఏదో దేవుడు మనకి ఇచ్చారు మనం బయలుదేరింది ఎక్కడ నేను బయలుదేరింది ఎక్కడ ఒక చిన్న గ్రామం చిన్న గ్రామం నుంచి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను మరి పరిస్థితికి వచ్చాము అదే గ్రేటు చాలు ఊళ్ళోళ్ళ సొమ్ము మనకెందుకు మనం ప్రజా జీవితంలో ధర్మకర్తలుగా ఉండాలే కానీ ప్రజలు సొమ్ము దోసుకునేదండి అండి అనేది నా అభిప్రాయం దృఢమైన అభిప్రాయం ఒకవేళ వేల కోట్ల ఆదాయం వస్తుంది అనుకుంటాం అనుకోండి ఒక విషయంలో ఏదైనా మంత్రి సామంతులు అయినప్పుడు అప్పుడు పరీక్ష నిజంగా పరిశ్రమ రాజకీయాల్లో అట్లా కాదుగా రాజకీయాల్లో అడుగు పెట్టేదే నాలుగు రూపాయలు సంపాదించుకునే దానికోసమే రాజకీయ నాయకులు ఎందుకు లేరండి మహానుభావులు ఉన్నారు వామపక్ష నాయకులు చాలా మంది గతం గురించి మాట్లాడు ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నారండి నవీన్ పట్నాయక్ ఉన్నాడు మనోహర్ పా పారికర్ ఉన్నారు ది బీజేపీలో తర్వాత ఇంకా బీజేపీలో కూడా చాలామంది ఉన్నారు కాంగ్రెస్ కూడా ఏకే ఆంథన్ లాంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు పదవ్యాకాంక్ష ఏదన్నా ఉంటే ఉండొచ్చునేమో ఆయన ప్రధానమంత్రి అయినాడు అట్లా ఇది సరే ఓకే ఆయన కూడా నాన్ కరప్టే చాలామంది ఉన్నారు నాన్ కరప్ట్ వాళ్ళు చెప్పుకోవాలంటే పేర్లు చాలా ఉండొచ్చు బహుశా కానీ అంటే ఎక్కువ మనకుండే లక్షల మందిలో వేల మందిలో లిమిటెడ్ లిమిటెడ్ వేళ మీద లెక్క పెట్ట జాతీయ స్థా స్థాయిలో కూడా వేల మీద లెక్క పెట్టవచ్చు కానీ మీరు మీరు అడిగిన మాటకి మీ గౌతమ్ అది నెరవేర్చారని అనుకుంటున్నారా మూడు నూటికి నూరు రూపాయలు నెరవేర్చాడనే నా అభిప్రాయం విక్రమ్ కూడా నెరవేరుస్తారని నేను కూడా నేను కూడా అదే పద్ధతిలో నడిచాను ఎవరు కూడా వేలు పెట్టి చూపించే పరిస్థితి ఏం లేదు ఏ విషయంలో కూడా రాజకీయాల్లో ఎక్కడ మీకు ఒక ఏ విషయంలో కూడా ఆహారాల వాట్లు వ్యవహారాల వాట్లు అన్నిటిలో కూడా ఎవరు వేలు పెట్టి చూపించే పరిస్థితి ఏం లేదు అందువల్ల మా బిడ్డలు అందరూ ముగ్గురు అటువంటి వాళ్లే అందువల్ల తప్పనిసరిగా మంచిగా నడుస్తుందని నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఎలక్షన్స్ లో ఇప్పుడు అసలు ఈ ఎలక్షన్ జరగకూడదు అనేది చాలా మంది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం బెట్ల జనసేన అభ్యర్థులను బెట్ల వాళ్ళు అభ్యర్థులు బీజేపీ ఎందుకు అభ్యర్థిని పెట్టి ఇంత ఎలక్షన్ ఇంత హడావిడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నా కాకపోతే వాళ్ళు ఏదో మా పాలసీ అంటున్నారు ఇంకా మనం ఏం చేద్దాం దేశాన్ని పరిపాలించే పార్టీ అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మీ చాలా రాష్ట్రాల్లో దేశంలో ఉన్నారు అందువల్ల ఈనాడు వాళ్ళు వాళ్ళ పాలసీ కాబోలు మనం ఏం చేద్దాం మూడు సంవత్సరాల్లో గడిచిన లాస్ట్ టర్మ్ రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా కొనసాగారు గౌతమ్ రెడ్డి ఆత్మకూరుకి చూసుకుంటే హైవే రోడ్డు తప్పితే అది సెంట్రల్ గవర్నమెంట్ చేసిన రోడ్డు తప్పితే ఆత్మకూరులో ఎక్కడ రోడ్లు లేదు అన్ని గుండెల మయం అనేది బీజేపీ సీరియస్ గా మేము మీద అలిగేషన్ చేస్తాం అది కాకుండా ఇంకొకటి ఒక పాంప్లెట్ బీజేపీ తయారు చేసింది ఏంటో ఆ పాంప్లెట్ లో ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చిన నిధులు చెప్తే గౌతమం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నిధులు కూడా తీసుకురాలేదు ఈ మొత్తం కూడా మేము ఇచ్చాము కాబట్టి ఓటు మాకేమి వేయాలి అని అంటే వాళ్ళ హబ్బ సొమ్ము కాదు జగన్మోహన్ రెడ్డి హబ్బ సొమ్ము కాదు చంద్రబాబు హబ్బ సొమ్ము కాదు ప్రజల అది ప్రజల సొమ్మే నువ్వు సరిగ్గా నువ్వు కను నిర్వహించాల్సిన బాధ్యత ఉంది మీ మీద మరి రోడ్స్ వేయాలి అది ఈరోజు ఎకానమీ డెవలప్ కావాలంటే ఈ కోవిడ్ పరిస్థితుల్లో అదే మార్గం అదే అని ఎకానమిస్ సంతాక చేసి చెప్తున్నారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెంచండి ఈ విధంగా ముఖ్యంగా ఏంటి డ్యామ్స్ కట్టండి ఎయిర్పోర్ట్స్ కట్టండి హైవే ప్రాజెక్ట్స్ చేయండి ఆ విధంగా ఎకానమీ ఎకానమీ డెవలప్ అవుతుంది లోటు బడ్జెట్ నుంచి నో పోవచ్చుననే పద్ధతు అందరు ఎకనమిస్ట్ అందరూ కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నందువల్ల కేంద్ర ప్రభుత్వం గడ్కరీ థ్యాంక్స్ టు మిస్టర్ గడ్కరీ హీఈస్ డూయింగ్ హీస్ జాబ్ వెరీ వండర్ఫుల్లీ వెల్ ఆయన చాలా వెరీ ప్రాక్టికల్ పర్సను నిజంగా చెప్పాలంటే ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది కూడా తర్వాత రాష్ట్రంలో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నందువల్ల ఇంత గొప్పగా కొంత కుంటుబడిన మాట వాస్తవం మనం కాదనడంలే అవన్నీ సరిదిద్దుకుంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాబోయే కాలంలో రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా రోడ్సు ఆ డెవలప్మెంట్ తప్పనిసరిగా చేస్తారు చేయబోతున్నారు అదే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది చూడబోతే అందువల్ల తప్పనిసరిగా ఆ రోడ్స్ అన్నీ బాగానే అవుతాయి ప్రాజెక్ట్స్ కూడా అనుకున్న పద్ధతిలోనే నడుపుస్తాయి అందువల్ల మంచి పేరే వస్తుంది పేద ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మీరు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి గమనం గమనించండి కాకపోతే కొన్ని ఎప్పుడైనా హ్యూమన్ సైకాలజీ ఉంది నాకు ఇంత సంతృప్తి చెంది అని అంటాడు ఎవరైనా అది ఆనవ నైజం కాదు కదా ఎన్ని జరిగినాయి ఇప్పుడు అమెరికా అంత డెవలప్డ్ కంట్రీలో ఏం వాళ్ళకి ఏం కోరికలు లేవా అక్కడ ప్రజలకు ఎంత డెవలప్ చేసినా ఇంకా 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 అంటుంటారు అట్లాగే ఈ దేశం కూడా మనకంటే వెనకబడ్డ దేశాలు చాలా ఉన్నాయి మరీ అన్యాయ పరిస్థితులు ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి ఏషియన్ కంట్రీస్లో కూడా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో భారతదేశం అన్ని విధాలు అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి గొప్ప లీడర్షిప్ కావాలి విల్ పవర్ కావాలి డెవలప్ అవుతుంది ఇది తప్పనిసరిగా అగ్రగామి దిశగా ఉన్నాయి మీరు కనీసం ఏజెంట్లను కూడా కూర్చోపట్టనీకుండా అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు ఏజెంట్స్ కూర్చోనికుండా దౌర్జన్యం చేస్తున్నారు కేవలం చుట్టుపక్కల ఉన్న మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని అందరినీ డంప్ చేసి పోలీసుల్ని బలగాలను పెట్టి ఈ ఎలక్షన్ జరపాలనుకుంటున్నారని ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు చేసి ఉండొచ్చు వాళ్ళకు ఉండేది వాళ్ళకి ఎవరు లేరు కదా మనుషులు ఇక్కడ ఏజెంట్లు ఎట్లా దొరుకుతారో వాళ్ళకి ఏజెంట్లు దౌర్జన్య చేయడం ఏంటి ఉంటే కదా ఏజెంట్లు అసలు ఏజెంట్లు ఉంటే కదా దిక్కుంటే కదంటండి బీజేపీకి నేను అదే చెప్పేది ఇప్పుడు ఈ రాష్ట్రంలో మీరు అడుగు పెట్టాలి అంటే మీరు చెప్పిన విభజన సమయంలో చెప్పిన అన్ని హామీలను పూర్తి చేసి అప్పుడు రండి మీకు గౌరవం ఉంటుంది అంతేగాని అట్లా కాకుండా అన్నీ ఒట్టి చేయి చూపించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి పెట్టి కాంగ్రెస్ బీజేపీ కలిపి మనం మనకు రాష్ట్ర ఇది సీమాంధ్ర ప్రజలందరూ వద్దు కుయ్యరు అంటుంటే కూడా అది విభజించి పార్ మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నా చేయకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుందని కదా ప్రత్యేక హోదా చెప్పారు ఆ రోజు పార్లమెంట్లో రాజ్యసభలో చెప్పారు కదా మన్మోహన్ సింగ్ ఆ రోజు ప్రధానమంత్రి మరి ఈ ప్రధానమంత్రికి లేదా అవసరం తీర్చాల్సిన ఆయన కూడా ఎన్నికల వాగ్దానంలో చెప్పారే చంద్రబాబు గారు వెంకయ్యనాయుడు గారు మోడీ గారు వచ్చి ట్రాన్స్లేట్ చేస్తూ వెంకయ్యనాయుడు గారు ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్పారే ఢిల్లీ నుంచి మించిన రాజధాని కట్టిస్తాం మీకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇండస్ట్రియల్ అన్నిటికీ మించి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే పారిశ్రామికంగా ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెంది ఉండేది ఈనాడు మనకి ఇంత పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కాదు అటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన వాగ్దానాలు ఏవి చేయకపోగా తగుదునమ్మా అంటూ అది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పోటీ చేయకపోయినా జనసేన చేయకపోయినా వామపక్షాలు చేయకపోయినా మీరు వచ్చే అభ్యర్థిని పెట్టి మా మా వాళ్ళని ఏజెంట్లు కూడా ఏజెంట్లు చేసేది మీకు ఏజెంట్ ఏడు ఉండరు కనుక ఏజెంట్ ఉంటే కదా సో రిగ్గింగ్ చేసేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది మొత్తం మీ మీ బ్రాహ్మణపల్లి మరిపాడు ఆ ఏరియాలో మొత్తం రిగ్గింగ్ మొత్తం ప్రజలే వేస్తారు ఓట్లు ఉన్న ప్రజలందరూ ఓట్లు వేస్తారు బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలియదు ఆయన ఏంటో పరిస్థితి తెలియదు ఆయన చరిత్ర ఏమిటో తెలియదు అది బీజేపీ పార్టీ చేసిన పరిస్థితి రాష్ట్రానికి చేసిన అన్యాయం అందరికీ తెలుసు ఆ పరిస్థితుల్లో బీజేపీని ఎక్కడ ఆదరిస్తారు ఇన్ని సంవత్సరాల రాజకీయంలో మీరు ఎక్కడ అంటే స్టార్టింగ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో ఈ రాజకీయ ప్రవేశంలో మొదటి ఓటమి తర్వాత విజయం సాధిస్తూ వచ్చారు ఇన్ని సంవత్సరాల్లో ఈ రాజకీయాల్లోకి మనం ఎందుకు వచ్చామరా బాబు అన్న ఫీలింగ్ ఏమైనా కనపడింది లేదు నేను మొదట్లో ఏదనుకున్నాను కానీ నాకు ఉపన్యాసం చెప్పడం చేత వచ్చేది కాదు అదేందబ్బా ఈ నాయుడు గారు అదే ఉపావరంగా చెప్తుండే ఇదేంది ఇదేందిరా దేవుడా అనుకున్నాను నేను నేను ఉపన్యాసం ఆ ఊర్లో మూడు మూడు నాలుగు చోట్ల చెప్పండి వాళ్ళు ప్రతి ఊర్లో ఏంది పెద్ద కారణం అది వచ్చింది గెలిస్తే గెలిచాము ఓడితే ఓడాము ఈ మన డబ్బులు ఖర్చు పెడితే ఖర్చు పెట్టినాం ఇదేంది ఉపన్యాసాలు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ప్రతి ఊర్లో ఏం రా బావో అన్నట్టుండే తర్వాత తర్వాత నాకు దాత ఉపన్యాసం చెప్పిస్తే ఇబ్బందులు వస్తాయని ఫీల్ అయ్యింది నాయకులు కూడా ఉన్నారు ఇంత ఉపన్యాసం చెప్పిస్తే అమ్మ ఇబ్బందులు వస్తే పరిస్థితులు వస్తుంటాయి కదా అని తలంచి నన్ను అవాయిడ్ చేయాలనుకున్న పరిస్థితులు కూడా చాలా పరిస్థితులు నేను గమనించాను అందువల్ల ఉపన్యాసం ఏమి లేదండి ఉన్న వాస్తవాలు చెప్పడం వాస్తవాలు చెప్పడమే ఊరికనే ఒట్టి కల్లిబుల్లి మాటలు చెప్పకుండా వాస్తవ మాటలు చెప్పడం చేతనే చెప్తాం చేస్తామని చెప్పడం చేత కానీ మనం చేయలేమయ్యా అని చెప్పడం అదే వాస్తవాలతో మాట్లాడితే ఏమి ఎవ్వరూ ఏం చేయలేరు అట్లా కాకుండా ఉట్టు అభూత కల్పన ఉత్తి మాట్లాడని చెప్పి మళ్ళీ వచ్చి అడుగుతారు కదా వాళ్ళు అందువల్ల ప్రమాదాలు తెచ్చుకునేదంతా ఒట్టి మాటలు ఊర్త వాగ్దానాలు చేసి ఆ ప్రమాదాలు తెచ్చుకుంటారు తప్ప లేకపోతే వాస్తవాలు చెప్తే ఏ ఇబ్బందులు రావు వాస్తవాలు తక్కువగా మాట్లాడడం తక్కువగా మాట్లాడడం చేత ఇప్పుడు ఎక్కువ మాట్లాడే కొంది తప్పులు దొల్లుతాయి తప్పులు దొల్లినప్పుడు ప్రజలు ఆక్షేపిస్తారు కదా అందువల్ల మితభాషగా ఉండాలి చెప్పే వాస్తవాలు చెప్పాలి చెప్పిన పనులు చేయాలి చేయలేని పనులు చెప్పకూడదు అది పాటిస్తే చాలు ఎవరైనా అట్లా కాదు కదా మనం చూస్తుంటాం కదా ఊ గంట గంటలు ప్రసంగ గంటల ప్రసంగాలు చేస్తారు గొప్పగా చెప్తారు వాగ్దానాలు చెప్తారు మీకు ఇంద్రభవనాలు ఉంటారు రకరకాలు చెప్తుంటారు కదా అది విషయం ఎయిటీ త్రీలో మీ ఓటమే మీకు రాజకీయ సక్సెస్కి నాంది పలికిందా డెఫినెట్గా దానికి కారణం ఏంటంటే నేను అనుకున్నాను ఇక్కడ చదువు లేకపోబట్టే మనల్ని అన్ని ఊర్లలో రిగ్గింగ్ చేసుకున్నారండి ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే ఎప్పుడు ఎవరు ఈనాడే ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారు రిగ్గింగ్ చేయించుకున్నారు రెడ్ల గ్రామాల్లో రిగ్గింగ్ చేయించుకున్నారు ఏమిట్రా ఇదంటే చదువు లేకపోవడం చేతులు చేయించుకోవడాలు రకరకాల వాగ్దానాలు చేయించుకోవడాలు ఇవన్నీ జరిగినాయి ముందుగానే మరి చెప్పిన మాట కట్టుబడి వాళ్ళు ఓట్లు వేశారు అవతల పాపం సారీ ఫీల్ అయ్యారు దానికి చాలా చింతి చింతి చింతించారు ఏమిటా మనం ఇట చేసే కాలేజ్ ఇష్యూ వచ్చింది ఒకటి ఉదయగుల్లో నేను కాలేజ్ పెట్టాల్సింది ఉదయగిరిలో పెట్టాలి అది డిగ్రీ కాలేజ్ సాధారణంగా తాలూకా హెడ్ క్వార్టర్సు తర్వాత కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్సు వెనకబడ ప్రాంతం తీసుకెళ్లి వెంకయ్య నాయుడు గారు నరవాడ పెట్టించారు అది అందరికీ కోపం వచ్చింది నా దగ్గరకు వచ్చారు అప్పటికి ఓడిపోయి ఉన్నాను నేను అయినా మీరు రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలా కార్పస్ పండు వెంకయ్య నాయుడు గారు ఉదయగురిని పెట్టించకుండా నరవాడ పెట్టించాడు పెట్టిస్తున్నాడు మీరు ఇవ్వాల అట్లా ఇట్లా అని వచ్చినారు ఏందా మొన్నే ఎలక్షన్ చేసి నష్టపోయానే నేను ఎట చేయాలి మీరు అందరూ వచ్చారే అయినా సరే లేని నేను రెండు లక్షలు ఇస్తానని చెప్పా నేను రెండు లక్షలు ఇచ్చాను అక్కడ కట్టెలు మోసేవాళ్ళు కూడా ఐదు రూపాయలు పది రూపాయలంతా ఇచ్చారు వయసులు తల ఐదు వేలు పదివేలు అట్లా ఇచ్చినారు పదివేలు కూడా పెద్ద అమౌంట్లు లేండి ఆ రోజు కొంత వెయ్యి పదిహేను వందలు రెండు వందలు రెండు వేలు అట్లా ఇచ్చినారు అది ఒక డెబ్భై ఎనభై వేలు కలెక్ట్ అయ్యింది కార్పస్ ఫండ్ కట్టాము ఏంటి రామారావు గారు కొన్ని చోట్ల కార్పస్ ఫండ్ లేకుండా కూడా రాపూరు కనిగిరి అటువంటి చోట్ల ఇచ్చారు అది థ్యాంక్స్ మిస్టర్ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిజంగానే ఆ రోజు ఉదయగిరి డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసేసాడు నరవాళ్ళు ఇచ్చినప్పటికీ కానీ ఉదయగిరి డిగ్రీ కాలేజ్ సుభిక్షంగా నడుస్తూ ఉంది ఇప్పటికీ ఆ నరవాడిది ఐదారేళ్ళ అయిపోయింది పాపం అందువల్ల ఏంటంటే నాయుడు గారు పరిస్థితి చూసి అక్కడ కష్టం అని చెప్పి ఆత్మకూర్కి వచ్చాడు అక్కడ కూడా ఎనిమిది వందల ఓట్లతో చిన్న స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు అనుకోండి అవతల సుందరరామరెడ్డి గారు గెలిచారు సరే ఆయనకు అది ఒక వరం అయింది ఆయన ఈనాడు ఉపరాష్ట్రపతి మనం అందరం గర్వించదుగా రాష్ట్రపతి కూడా కావాలని మనం అందరం కోరుకుంటున్నాం మనం రాష్ట్రపతి కూడా కావాలి మన జిల్లావాసి మన రాష్ట్రవాసి రాష్ట్రవాసి కాదు మన జిల్లావాసి తెలుగు ప్రజలకు ఒక ప్రజా ఆ నెల రెడ్డి గారు చేశారు తర్వాత వెంకయ్యనాయుడు గారు చేస్తే బాగుండే అందరం కోరుకుంటున్నాం కానీ జరిగిన వాస్తవాలు మాత్రమే దాన్ని మీకు అందువల్ల ఏంటంటే ఆ ఎనభై మూడులో అప్పుడు ఆ పరిస్థితి ఉండే ఉపన్యాసాలు భయం ఉండే నాకు తర్వాత నాకు చేత ఉపన్యాసం ఆయన ఇస్తే ఇబ్బందులు వస్తాయి నాకు ప్రజలు ప్రజలను సమూహతులను చేస్తాడనేంత పరిస్థితి వచ్చింది కూడా సరే దానికి మనం ఏం చేద్దాం వాళ్ళ కర్మ మన అదృష్టం ఉన్నట్టు అనుకోవాలి అనుకోండి అట్లా జరిగింది వ్యవహారం అంతా కూడా సరే ఈనాడు రిటైర్ అయిన విశ్రాంతి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మరి నిజంగానే ఆ రోజు ఆయన రాజీనామా చేయాల్సి వస్తే నేను ఒక్కడే మిగిలిన ఎంపీగా మరి జగన్మోహన్ రెడ్డినే పదహారు నెలలు జైల్లో పెట్టారు నన్ను కావాలంటే ఆయన సోనియా గాంధీ అంటే రెండు వేళ్లతో నా పీగులు బయటకు వచ్చే పరిస్థితి ఉండే మరి అయినప్పటికీ కూడా పనికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆయన లేని లోటు తీరుస్తాడు అబ్బాయి అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను తన వెంట నడిచాను అది ప్రూవ్ చేసుకుంటున్నాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా బాగా నడవాలని నా ఉద్దేశం రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎంపీ టికెట్ అందరూ మీకు లేకుండా టికెట్ ఉండదు అనేది అందరూ ఊహించి రెండు వేల పంతొమ్మిదిలో మీకు టికెట్ రాక సమయం మీకు ఏదైనా ఏంటి నాకు టికెట్ లేదా అన్న ఫీలింగ్ ఏమైనా నాకు ఫీలింగ్ నేనే వద్దని చెప్పా నా దగ్గర పైసలు లేవు సార్ మీరు పైసలు లేవు ఆ సమయానికి లేవండి వాస్తవం అది మేకపాటి కుటుంబం పైసలు లేక కోర్టులో దిగలేదు అంటే అసలు నమ్ముతారా చూసే జనాలు లేదా గౌతమ్ బాబు ఎలక్షన్ కి మేము కష్టపడాల్సి వచ్చింది ఆ కృష్ణ రెండు వేలు ఇచ్చినాడు మేము ఈ లేకపోయినాము దాని సగం కూడా ఈ నిజం వాస్తవం అది అతనికి ఏం ఆర్బిట్ చేసిన అమౌంట్ చంద్రబాబు రిలీజ్ చేశా ఇచ్చా అంగోక చంద్ర అంగోక వ్యక్తికి చంద్రబాబు వేసా ఒక అకౌంట్లో అకౌంట్లో ఇస్తే జంప్ చేసి వచ్చేసి మా పార్టీ వైఎస్ఆర్ పార్టీకి హోటల్ గుండి అయిపోయా ఆ పరిస్థితులు నా దగ్గర డబ్బులు లేవు నిజంగానే యాభై ఉన్నా జరిగేది నా దగ్గర లేవు దానికి వద్దు అయ్యా నాకు అని చెప్పిన నాకు ఇంకా పెద్ద ఉండే చాలు అయితే నా అదృష్టం అప్పుడు మానుకోవడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను పంతొమ్మిదిలో మానుకోవడం ఎలక్షన్ చేయకపోవడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను చాలా కానీ మీలాంటి యాక్టివ్ ఇప్పుడు మీకు దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా యాక్టివ్ పాలిటిక్స్ ప్రపంచం రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది బిజినెస్ విషయాలు అన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు కదా యాక్టివ్గా లేనప్పుడు అంటే ఇంత యాక్టివ్లో ఉండి కూడా ఎందుకు ఆ విషయంలో ఏదైనా కొత్త మీరు అలిగారని చాలా 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 పేపర్లు రాసాయి చాలా ఇష్యూస్ వచ్చాయి పత్రికల్లో టీవీలో వాళ్ళు ఏ భూత కల్పనలు కల్పిస్తుంటారు అన్నీ వాస్తవం అంటే అది నా దగ్గర పైసలు లేవు నాకు ఎందుకని పైసలు లేవని చెప్పే బదులు నాయన పెద్దవాళ్ళు ఆరోగ్యం చాలలేం ఇంకా నేను వద్దని చెప్పా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయండి తడవా నా ఇంకా చెప్పాలంటే కేంద్ర మంత్రి అయ్యి మనకుందరు అనుకున్నాడు కోయిలేషన్ గవర్నమెంట్ వస్తుందని చంద్రబాబు కూడా బయటకు వచ్చేసాడు కదా ఆయన మోడీ కథ రాదని అటువంటి పరిస్థితుల్లో కోయిలేషన్ గవర్నమెంట్ అయినా వస్తుందిలే అనుకున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇరవై సీట్లు వస్తే గొప్ప నాయకుడు అవుతాడు కదా ఆడ ఇప్పుడు కూడా రేపైనా ఒక ఇరవై సీట్లు సంపాదించుకుంటే కోయిలేషన్ గవర్నమెంట్ వస్తే మనం ప్రభుత్వం అడిగిన ఏమని జగన్మోహన్ రెడ్డి అడిగిన అన్ని కార్యక్రమాలు చేసి ముందుకు నడవాలి వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతిస్తాడు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే మిగతా కార్యక్రమాలన్నీ చేస్తేనే మేము సపోర్ట్ చేస్తాడు అందువల్ల ఇప్పుడు రా ఆయన చంద్రబాబు గారు కూడా వాజ్పాయికి సపోర్ట్ చేసినప్పుడు కోలేషన్ గవర్నమెంట్లో ఈయన అపాయింట్మెంట్ పెడితే ఆయన ఇచ్చి ఆమెను కూర్చుండేవాడు కదా ఈయన ప్రభుత్వం రాజకీయాలు ఇప్పుడు ఎవరైనా ఉన్న పరిస్థితులను బట్టే కదండి మోడీ గారికి మూడు వందల మూడు వస్తాయనుకుంటే చంద్రబాబు బయటకు వస్తాడా అసలు బయటకు వస్తాడా అంటావా మెడబెట్టి ఎట్టిన వస్తాడు బయటకైనా అక్కడే ఉండేవాడు చాలా మీకు ఎప్పుడైనా అంటే ఇప్పుడు వరకు ఈ వయసులో అంటే రిటైర్మెంట్ అయ్యారు కదా టీటీడీ చైర్మన్ పదవి కావాలి అనే ఒక ఆశ ఏమన్నా ఉన్నిందా మనసులో ఆశ అంటే నాకు ఆయన ఇస్తే తీసుకుందాం అనేది ఉంది ఉంది ఓకే ఇస్తే తీసుకుందాం నాకై నేను అడగాలని నా కోరికేం లేదు ఇస్తే తీసుకుందాంలే అని ఉంది అది అప్పుడే బహుశా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నది సరే అదే కొన్ని కారణం వల్ల సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు ఇప్పుడు ఆయన నడుస్తుంది మంచిగానే అందువల్ల ఏమి నో రిగ్రెట్స్ నో రిగ్రెట్ మీరు ఎప్పుడైనా జగన్ గారితో అడగడం బాబు ఇది నాకు ఇది అవసరం ఏం అడగలేదండి ఎప్పుడు అడగలేదు నేను తండ్రి కొడుకులు ఇద్దరిని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారు ఈ ఇద్దరు అబ్జర్వేషన్లో డిఫరెన్స్ ఏదైనా మీరు అతని స్టైల్కి ఇతని స్టైల్కి తేడా అంటే ఏం చెప్తారు డిఫరెన్స్ అంటే ఉంటుంది తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు మాకు నా అబ్బాయిలకి లేదా అట్లాగే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తండ్రి గారికి డిఫరెన్స్ ఉండేది ఉంది ఉన్నాయి కొన్ని విషయాలు కొన్ని విషయాలు రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్పగా చేస్తున్నాడు ధరు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో రాజశేఖర్ రెడ్డి గారే గొప్ప మానవతావాది రాజశేఖర రెడ్డి గారు జగన్ కూడా జగన్ గారు కూడా ఆ విషయంలో ఈయన గొప్ప మానవతావాది అవన్నీ ఉండబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కొన్ని ఉండొచ్చు తేడాలు ఉంటాయి తప్పనిసరిగా ఉంటాయి అబ్బా కొడుకులు అన్నంత మాత్రానే ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలోనే అన్నదమ్ముల్లోనే రకరకాలుగా ఉంటాయి కదా ఒకడు ఉత్తర ధ్రువం ఉంటే ఒకటి దక్షిణ ధ్రువం ఉండే పరిస్థితి ఉంటుంది అందువల్ల కొంత తేడా ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు చేశారు గొప్పగా చేశారు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ తండ్రి గారి కంటే కూడా బాగా చేస్తున్నారు కొన్ని విషయాల్లో రాజశేఖర రెడ్డి గారే భిన్నగా ఉన్నారేమో కాబోలు అని అనిపిస్తుంది కొన్ని విషయాల్లో అది అట్లా ఉంటుంది కదా మరి విషయం మీ రాజకీయ అరంగేట్రానికి సహకరించింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాస్తవం వాస్తవం ఆయనే నాకు సీట్ ఇచ్చింది కానీ అదే ఉద్దేశంతో ఇచ్చిన సీట్ ఇచ్చింది మటుకు ఆయన అదే క్వశ్చన్ అడగబోతున్నా మీ రాజకీయానికి అక్కడ మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని ఓడగొట్టాలనే ప్రయత్నం కూడా నేదురుమల్లే చేశారని అంటారు ఓడగొట్టాలని ఏం ప్రయత్నం చేయలేదు నాకు ఆకర్షణంలో టికెట్ ఇచ్చారు ఆయన నాకేం రాజకీయాలు తెలియదు కొత్త వ్యక్తి అయిపోయారు నేను చెప్పాను కదా ఆయన ఉపన్యాసం ఆయన ఎప్పుడు మా రాజకీయాల్లో రాకముందే ఆయన వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసం గొప్పగా ఇచ్చేవాడు నాకు ఉపన్యాసం ఇవ్వడం చేత కాకుండా ఉండే ఆ పరిస్థితులు నేను వచ్చేసాను ఆకర్షణలు వచ్చి ఓ నామినేషన్ ఫైల్ చేశాను నాకు ఏదేంటో తెలియదు అందరి చేత ఆయన వాగ్దానాలు తీసుకున్నారు వాగ్దానాలు తీసుకొని అందరి చేతిలో చేతులు చేయించుకున్నారు చేతులు చేసి చెప్పు బావా అన్నట్టు ఆ పద్ధతులు జరిగింది అందుకని రెడ్డి గారు కూడా అందరూ స్వబ్జని అందరూ వెళ్ళిపోయారు నాకే మిగిలిన ఏదో కాంగ్రెస్ అభిమానులు వాళ్ళు వీళ్ళు పేదవాళ్ళు మిగిలినారు అయ్యే వాళ్ళు ఓట్లు ఓట్లేశారు ఆయన మంచి మెజారిటీతో గెలిచారు తర్వాత వాళ్ళు పని ఆ రోజు పెద్ద అడ్వాంటేజ్ తీసుకున్నా లేమ పరిస్థితులు మారిపోయినాయి కదా ఆ కాలేజీ ఇష్యూ వచ్చింది ఆరు నెలల తర్వాత సో మీరే కాలేజ్ పెట్టాల్సిన పరిస్థితి నేనే కాలేజ్ పెట్టించాను ఎగులో అది బాగా నడుస్తా ఉంది ఇప్పటికి అది కూడా అడిగాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యా ఆ రోజు పెట్టించాము అది నువ్వు అడిగాను కదా కాలేజీ కూడా మంచిగా చేయండి దాన్ని దానిలో టాయిలెట్స్ కూడా ఇప్పుడు కట్టిస్తున్నాం ఏమన్నా మీరు నూట ఆరు ఎకరాలు దాదాపుగా ఇప్పుడు ఒక రెండు వందల యాభై గవర్నమెంటే రెండు వందల యాభై కోట్ల కోట్ల అన్ని కోట్ల రూపాయల ఆస్తిని ప్రభుత్వానికి దారాదత్తం చేశారు దారాదత్తం చేస్తూ మీ చనిపోయిన కుమార రత్నం పేర అది ఒక ఇది చేయాలని ఒక తలుపు తండ్రి కొడుక్కి ఇచ్చిన ఇంకో గిఫ్ట్ అనుకోవాలి దాన్ని ఎలా ఎలా అంటే అది కాదు అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే జగన్ గారిని అడిగాడు గౌతమ్ డాడీ పేరు డాడీ కాలేజీ ఇస్తూ ఉంటాడు గవర్నమెంట్కి ఇస్తూ ఉంటాడు టేక్ ఓవర్ చేయండి అంటే ఏమీ గౌతమ్ మన అట్నే డాడీ పేరుతోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతాము ఓ మీ పేరుతోనే ఫస్ట్ అని అన్నాడు అన్న తర్వాత సరే అనుకున్నాము అది పొన్ననే జరగవలసింది పోయింది సంవత్సరమే అక్కడ ఒక అడ్మిషన్స్ జరగవలసి ఉండే అది కొంచెం లేట్ అయింది అట్లా ఇట్లా కారణాలతో తర్వాత ఈ విషాదం జరిగిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది నా పేరు వద్దండి అది గౌతమ్ పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయండి మీ అని నేను చెప్పాను ఎస్ అన్నాడు తర్వాత ఈ వెలుగొండ హై లెవెల్ కెనాల్స్ పూర్తి చేయండి అని చెప్పాను అది చేస్తాను అన్నాడు ఆ రెండు నన్ను నా స్నేహితులు ఈ ముఖ్యమంత్రి గారికి చెప్తాను అన్నప్పుడు ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఈ విషయం చెప్తారా మీరు అందరూ నా స్నేహితులు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలి ఈ ప్రజలందరికీ ప్రాంత ప్రజలందరికీ నీటి వసతి కావాలి కదా మరి నీటి వస్తే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంతా వెలుగొండ హై లెవెల్ కెనాల్స్ ప్రారంభించారు అవి పూర్తి చేయమని అడగాలి తర్వాత గౌతమ్ పేరుతో దీన్ని కాలేజీని టేక్ ఓవర్ చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయమని చెప్పడం ఉదయగిరిలో అది సబబు కదా అన్నట్టుగా నేను భావించి చెప్పాను నేను ఆయన ఓకే అన్నారు దా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి దానికి తోడుగా ఆయనకే ఆయనే సంఘం పేరు పెడతా అన్నారు అది ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి అది మరొక థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో అందువల్ల ఏంటంటే ఈ ఇప్పుడు ఏది ఏమైనా సరే అది అది నిజంగానే నూట ఆరు ఎకరాలు ఆరు లక్షల స్క్వేర్ ఫీట్లు ఉన్నాయండి హాస్టల్స్ కానీ అన్నీ కూడా దాన్ని బాగా డెవలప్ చేసుకోవచ్చు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి కాకపోతే కొంత రెనోవేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఏదైనా దాదాపు ఇరవై ఏళ్ళు పైన అయింది కాబట్టి అది చేసి అంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పక్కల అది తీసుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీ చేస్తే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆ పే ఆ మెట్ట ప్రాంతాలన్నీ ఆ కోడలు ఉంది ఉదయగిరి బార్డరే కదండి ప్రకాశం జిల్లాకి కడప జిల్లాకి అంతా బార్డరే కదా కర్నూలు జిల్లాకి కూడా బార్డరే అవుతుంది ఇదివరకు గిద్దలూరు అయిన కర్నూలు జిల్లాలో ఉండే తర్వాత నా నంద్యాల వస్తుంది గిద్దలూరు అటు దాటడంతోనే సో వీటన్నిటికీ కూడా అవుతుంది అది అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీ చేయించండి అని చెప్పాం ఆయన మొదట కాలేజీ చేద్దాం అన్నాడు కానీ క్యాబినెట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ హార్ అని ఆయన చెప్పారు వారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి అందువల్ల అది డెవలప్ అవుతుంది సంగం బ్యారేజ్ కూడా ఆగస్టులో ఎప్పుడో అది పూర్తవుతుంది స్టాచ్యూ రెడీ చేస్తున్నారు అది రెడీ కా మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోతుంది ముఖ్యమంత్రి గారే వచ్చి ఇనాగ్రేట్ చేస్తామన్నారు వారు అది చాలా సంతోషం అయిన చెప్పిన దానికి సో ఈ కార్యక్రమాలన్నీ ఇంకేం చేస్తాం మనం అంతా ఈ విషాదంలో జరిగిన తర్వాత మనం మరి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం అంతే సరే ఇప్పుడున్న కొత్తగా వచ్చే రాజకీయ రాజకీయ అరంగేట్రం చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో అంటే మనం ఎప్పుడు కూడా పబ్లిక్ లైఫ్లో ఇతరులను గౌరవించే గుణం ఉండాలి ఎంత పెద్ద వ్యక్తి అనే కాదు చిన్న వ్యక్తి వచ్చినా గౌరవించే వ్యక్తి ఉండ తీరు ఉండాలి ఏ వ్యక్తి కూడా తన గౌరవాన్ని కోరుకుంటాడు ఎంత ఎంత చిన్న వ్యక్తి అయినా గౌరవాన్ని కోరుకుంటాడు మనం ప్రేమగా అభిమానంగా మాట్లాడామనుకోండి అదే పదివేలు అనుకుంటాడు తర్వాత పనిచేసి పెట్టే తర్వాత విషయం అందువల్ల అట్లా కాకుండా వాడిని తోళ్ళని ఆముడుకోండి ఇబ్బందులు వస్తాయి అందువల్ల ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి పబ్లిక్ లైఫ్లో సొంత లాభం అనేది మానుకోవాలి నువ్వు భోజనానికి చూసుకునే రాజకీయాలు లేకరా భోజనం కొరకు ఇక్కడే సంపాదించుకుందాం అని ఇక్కడికి రాకూడదు ఈడ భోజనం సంపాదించుకోవాలి మిద్దులు మేడలు కట్టాలి కూతురు కొడుకులు పెళ్లి చేయాలా హారాలు కా రత్నాలు వైధౌర్యాలు అని ఇక్కడే కొనుక్కోవాలా అనే పద్ధతిలో వస్తే అది పద్ధతి కాదు రాజకీయాలేనా దానికంతటికి మార్గం అట్లా కాదు మీకు భోజన వస్తువులు చూసుకునే రా రాజకీయాలే అంటారుగా అనేది నా ఉద్దేశం సో రేపు ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి మంచిగానే ఉంటాయి అనుకుంటున్నాను టార్గెట్ లక్ష అని చెప్పి చెప్తున్నారు టార్గెట్ ఏదో కొంచెం అటు ఇటు ఎట్లా ఉంటుంది అనుకోండి అది కాదు మాకు ఇరవై నాలుగు ఎలక్షన్ ముఖ్యం మనకి ఎలక్షన్ ఏముందండి అసలు ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయలేదు కదా ఈ ఎలక్షన్లో ఎంతో కొంత వస్తుంది ప్రజలు అభిప్రాయాన్ని బట్టి నడుస్తుంది వ్యవహారం మనం దాని గురించి పెద్దగా లెక్క అది భర్జన భర్జనలు పడాల్సిన అవసరమే లేదు అందువల్ల ఇరవై నాలుగు ఎలక్షన్లు వెరీ ఇంపార్టెంట్ వెరీ క్రుషియల్ ఎలక్షన్ చంద్రబాబు గారికే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెరీ క్రుషియల్ ఎలక్షన్ ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు చావో రేవో అని ఇప్పుడు మట్టి అంత దుమ్మంతమని నెత్తిన పోస్తున్నాడు రకరకాలుగా వాళ్ళ పత్రికలు చూస్తే చూడలేము అసలు వో కర్ణ కఠోరంగా ఉంటుంది ఆ పరిస్థితిలో ఉన్నాయి టీవీలు చూసినా అట్లే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోయడమే ఆయన పని అన్నట్లు ఉన్నాయి అందుకని అని మొదలు పెట్టారు వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు ఇప్పుడే అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళకు మొత్తం టీవీలన్నీ వాడాయి పత్రికలన్నీ వాళ్ళయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది ఒక పత్రిక ఒక టీవీ అందువల్ల వాళ్ళు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పక వినకపోతే సస్తావా అన్నట్టు ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అందువల్ల మనం బహు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఈ ఇది ఒక విష వలయంలో చిక్కోకూడదు చిక్కుంటే ప్రమాదం వస్తుంది అందుకని ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా రాజకీయ చేసుకునే పరిస్థితిలో ఉండి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కూడా నా అభిప్రాయం సరైన నిర్ణయాలు తీసుకునే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ప్రజాక్షేమం కోరే అడుగులేస్తాడు అందరి సౌకర్యం అందరు సౌకర్యాలు చూస్తాడు అందరూ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తాడు తను కూడా గొప్ప కీర్తి ప్రశ్నలు తెచ్చుకోవాలని అభిలషిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్